లోపల ఏమీ లేదు, అంతా మోసం. చదువుకున్నావా? పైన ఏం రాసింది? కళాముండ లేదనేగా ఇంట్లో ఉంటుందయ్యా. వెళ్ళు బాబు కళాముండలే నోకి. అంటే ఏంటి గారు? అంటే ఛాలెంజ్ లైసెన్స్ సారా. ఒక్క గుక్క తాగితే చంద్రమండలం గ్యారంటరీ. ఏదో బ్లస్ చూడమా భోషణమా. 58 రూపాయలు కొట్టేశావు, పదివరా? తేరగా ఇచ్చావా? గెలిస్తే నన్ను తెచ్చేవాడివే. ఇస్తావా లేదా? నేను ఇక్కడ కిరాయికి నిలబడ్డాను, మా మేనేజర్ గారిని అడుగు. మేనేజర్ గారు ఎవరు? నువ్వు ఈ బాబుని? నేను ఎవరినో తెలుసా? తెలుసురా దవ్వా. మాట్లాడింటి చెప్పు. కాయ బాచా కాయ చెప్పలేదావా? చాలా చాలా థ్యాంక్స్ గురు. ఈ ఇంగిలి పీసు కూతలు కూసి 2 కుక్కలు మందేసి మస్కాయ ఇద్దాం అనుకున్నావా? కబుర్లతో కడుపు నిండద్దా, కాలు నిండద్దా? తప్పది తెలుసుగా,
మనం దెబ్బ కొట్టామంటే డబ్బు పట్టామే. ఈ అరికథలు మానేసి ముందు డబ్బు దే. ఒకడు మనకు ఎంత ఎక్కువ డబ్బిస్తే మనమంటే వాడికి అంత ఎక్కువ ఇష్టం అన్నమాట. డబ్బు తప్ప కడవన్నీ అబద్ధాలే, అదొక్కటే సత్యం. ఆహా ఆహా, వజ్రాలాంటి మాటలు. ఇందా 50. ఏటా ఏంటి కథ, 50 ఇస్తున్నావు? కొత్త అడిగి మళ్ళీ వ్యవహారం చేస్తున్నావు? అంటే ఇంత అని చెప్పలేదుగా. చెప్పాలరా, నా రేట్ నీకు తెలియదురా డవ్వా. మామూలుగా కొడితే 100, నెత్తి వచ్చేటట్టు కొడితే 200, చేతులు ఎరగొడితే 300, కాళ్ళు కూడా ఎరగొడితే 400, మళ్ళా రిపేర్కి రాకుండా పచ్చడి కింద కొట్టేస్తే 1000 రూపాయలు కావాలంటే బజార్లో వెళ్ళి కొనుక్కో. మరి నాది పర్మనెంట్ గిరాకీ కదా, ఈసారికి 200. ఏ కానికో, ఎవడరా ముఖం కలిపింది? తీసుకోవాలిరా నువ్వు అబ్బనరా, నేనేమన్నా తెలుసా? తెలుసురా డవ్వ. అరే కొట్టవరా, మెని మెని థ్యాంక్స్. చీ, థ్యాంక్స్ ఎవరికి కావాలరా? చీ, డబ్బులు దేనికి? డబ్బులు చీ, వాని కన్నీ నందురా డవ్వ. ఎంత రేట్లు రాసుకో. సంతే 5 పైసలు, తవ కొడితే 10, మట్టి కరిపిస్తే పావులా, మీ దగ్గర కూర్చుంటే 10 రూపాయలు. ఇలాగా దెబ్బలు బట్టి డబ్బులు రా. ఇందా మన ఆలమరి చెప్పు, తన్నే గిరాకీ ఉంటే ఈ చిన్నబాబుని పిలవమను. వస్తా. చిన్నా, ఏమిట్రా ఈ వారకు చొక్క ఎలా తిరిగింది? నేనే బడికెళ్ళలేదా? పొద్దుటించి ఎక్కడ తిరుగుతున్నావు? ఎక్కడ తిరిగితే నీకెందుకో? ఏమిట్రా పొగరు చెప్తావా లేదా? కొట్టామంటే నాంతో చెప్తా. చెప్తే నాకేమో భయమా? అన్న చూడు, మా అమ్మ కొడుతుంది. ఎందుకండి కొడతావు? నీకేమో మతిపోయింది. బడి మానేసి అడ్డగాడిదిరా తిరుగుతున్నాడు, కొట్టక ముద్దెట్టుకోవాలా? ముద్దే కరెక్ట్. ముద్ది పుస్తకాలు కొనుక్కోమని 5 రూపాయలు ఇచ్చాను కదా. సినిమాకి ఏమైనా వెళ్ళావా? ఊరికే వెళ్ళానమ్మా. దారిలో ఒక చిన్న కురాణి ఒక పెద్ద కడత కొడుతున్నాడు, నేను వెళ్ళి వాడిని సాగుకొచ్చాను. అంతేకాదునమ్మా, నువ్వు క్లబ్ లో కొనుక్కోటే డబ్బు తీసుకోలే, అలాగే నేను వాడిని తన్నందుకు 2వ దగ్గర 10 పైసలు వసూలు చేశానమ్మా. ఈ 10 నీకు, పాపం 5 నాకు. చూసావా, నా బంగారు తండ్రి అప్పుడే తన కష్టార్జితం తీసుకొచ్చి నాకు ఇస్తున్నాడు. ఈ 10 పైసలు పెట్టి బీడీలు కొని తాగితే ఎంత కమ్మగా ఉంటాయో తెలుసా నీకు? చిన్న, ఈసారి సంపాదిస్తే అమ్మకు పూలు తెచ్చిపెట్టు. ఏది పొదుపెట్టు, పొదుపెట్టు. మీకేమైనా మర్చిపోయిందా? ఏ చిన్న, పో లోపలికి పో. అమ్మా పోతావా? పో. అమ్మారు కోపం వచ్చినాడు రాహుల్. ఏమండి, ఎందుకు ఇలా బిడ్డని చేతులారా పాడు చేస్తారు? బడి మానేస్తే భయం చెప్పడం పోయి ఎవరినో కొట్టి డబ్బు తెచ్చాడని మెచ్చుకుంటారా? వాడు ఎందుకన్నా పనికొస్తాడా? ఓసి పిచ్చుకువా, నా బంగారు డవ్వా, బాబు విద్య బిడ్డ కప్పితే తప్పే ఉంది. ఛీ, ఇది విద్య అసలు మిమ్మల్ని అనాలి. ముందు మీరు ఈ పాడు వృత్తి మానే కాయ కష్టం చేసి గౌరవంగా సంపాదించండి, గంజినీళ్ళు తాగి బతుకుతాం. నీ డవ్వా సలహాలు వింటే మనకు మిగిలేదు గంజినీళ్ళే. అయ్యో నా మాట వినండి, కిరాయి కోసం ముక్కు మొహా ఎరగిన వాడిని కొట్టడం తప్పండి, పాపం అండి. వారేవా, యుద్ధంలో చేరి 100 రూపాయలు జీతానికి 10 మందిని చంపితే పెద్ద గొప్ప. అదే ఇద్దరు పెద్ద మనుషులు తగాదాలో 10 రూపాయలు కిరాయి కూడా పట్టుకుని తంటే పెద్ద తప్పు. ఏటే న్యాయం చెప్పు. మాట్లాడమే, నేనేమన్నా జేబులు కొడుతున్నానా, దారులు కాస్తున్నానా, మగ్గులింగులు చేస్తున్నానా? దర్జాగా కాయ కష్టం చేసి బతుకుతున్నాను, తప్పే ఉంది. మీకు దండం పెడతాను, మీ దర్జా మీతో సరిపెట్టుకోండి. వాణి 4 అక్షరాలు నేర్చుకునివ్వండి. 4 అక్షరాలా? ఎందుకు? మా క్లబ్ యజమాని ఉన్నాడు, 2 అక్షరాలు చదువు, బిఏ, ఎక్కడ పండుగ క్లబ్ పెట్టుకున్నాడు. అక్కడ కూడా ఇవాళ పీకల మీదకి వస్తే ఆయన కాపాడింది చదువు బలం కాదు, ఈ దేహి ఖండబలం. బాగానే ఉంది,
ఎంతసేపు నీ కండబలం చూసుకుని మురిసిపోవడమే కానీ ముందు నీ నష్ట తర్వాత నువ్వు తయారు. ఏటా చేతిలో ఈ వయసులో నీకు దానికి తినకే ముసలి దానికి వరుస అన్నాసి నాకు కాదురా నీ ఇంటి దానికి దానికి నెల నిడుతున్నాయన్న జాస అన్న ఉందా నీకు? ఎంతసేపు ఊరంతా బలాదూరి తిరిగి తిండికి మాత్రం కొంపకు చేస్తా. నిద్ర కూడా వస్తున్నావో ఏం సీత ఒంట్లో బాగలేదా? అది కాదురా అబ్బి, దానికి నీళ్ళలాగా రోజులు అయ్యే అట్లాగా కావాలంటే నిన్ను ఎక్కడని పట్టుకునేదిరా? నిన్ను ఆరు రోజులు ఇంటి పట్టుకుని పడుండకూడదు. అవా పిచ్చిదవా, కన్నానికి నేను తిరిగి నేనేమైనా పూడు పోయాలే? ఈ కాలంలో ఈ దేశంలో రైళ్లలో బస్సుల్లో ఇట్టిట్టే కనిపారేస్తున్నారు, ఈ పాటి దానికి ఎందుకు ఇంత ఆర్భాటం చెప్పు. రామరామ వింటున్నావా కనకమ్మ, ఆడి మాస్టీరు మనకు కొత్త అంటే ఏదో అంటాడు కానీ ఏది రాగన్నా నువ్వంటే ఆడికి వల్ల మారనిది. ఇదిగా మందు, ఇదిగో జాగ్రత్తగా ఆల్పట్టు నేర్చుకోమ్మా. వింటున్నావా ఇలా? ఇది మురిసిపోవడం ఏదైనా మూడికైనా ముద్ద పెట్ట ఉందా? లేకే అన్నీ ఉన్నాయి పదండి. రే చిన్న అబ్బా దెబ్బ బాగా తగిలిందే. అవును కాని సోమయ్య, ఇలాంటి చిన్నదానికి నా దాకా రావాలా? అక్కడికక్కడే పట్టుకొని వెదమని రెండు చెంపులు వాయించేయకపోయావు. తప్పు చేయగానే దెబ్బ వేడిగా పడాలయ్యా. చిత్తం కుర్రాణ్ణి నేను కొట్టగలను గానీ ఆనకవాడు బాబు వచ్చి చంపేయుడు. ఆడి బాబు ఎవడవాడు? పైలువాన్ బాబురావు అని పెద్ద రాక్షసం ఉండా కొడుకు బాబు, పెద్ద రౌడి, కిరాయి డబ్బులకి ఆలని ఇలా చాగుడుకుంటారు. నీకు నిజంగా చదువుకోవాలనుంటే నువ్వు వెళ్ళి మీ నాన్న రమ్మని. సోమయ్య అయ్యా కలికాలం వచ్చేసింది, ఇప్పుడే చాణాలయ్యిందండి. నిన్నే ఒక అబ్బాయి రౌడీ ఇవ్వగా దరిద్రుడు అని తిట్టాను ఊరుకున్నావాట బాబుని కడుపులో మేకపిల్ల పుడుతుంది కూడా తిట్టారు నాన్న. స్కూల్కి రావద్దు డిస్మిస్ అన్నారు. తేడా వేరేడు అయిపోయింది. నన్ను తిట్టిన పంతులు నిన్ను పొమ్మన్న స్కూల్ మనకెందుకురా? స్కూల్ వద్దు చదువు వద్దు శుభ్రంగా ఆడుకోపో. స్కూల్కి కూడా తమ్ము తంతుందే. అవును రోయ్, ఓ పని చెయ్యి, డబ్బులు ఇస్తే సినిమాకెళ్ళు, సాయంత్రం ఇంటికి వెళ్ళి బయట నుంచి వచ్చానని చెప్పు. మీ అమ్మ గట్టిగా దబాయిస్తే ఉట్టే ఉట్టంటే ఏంటి నాన్న? ఒరే డవ్వా, పచ్చి అబద్ధం చెప్పి నమ్మించే ట్రిక్ పేరే ఒట్టు. ఒట్టేస్తే మీ అమ్మ లాంటి వాళ్ళు ఇక మాట్లాడరు. ఒట్టు ఐదో డబ్బులే ఇన్మాకెళ్తాయిరూపాయలు ఉండు. ఏం చేసినో ఏంటి కథ? మావాడు బడి మానేశాడు పైకి వస్తాడు కదా. నీకన్నా గొప్ప చేయగదంటయ్యా. పోరా, వీడు ఈ ఊరినే కాదు జిల్లా, జిల్లానేంటి ఈ రాజ్యాన్ని వెళ్తాడయ్యా. పాలిటిక్స్ లో పడిపోతాడా? చచ్చా, ఆరు చేతిలో వజ్రాలు, వైడూరాలు, నెక్లెస్లు, డైమండ్లు గోదావరి వెళ్తాయంటే నమ్ము. రే డవ్వా, రెండు కుక్కల సారా కోసం నాతో ఇచ్చకాలాడకు, నాకు ఒళ్ళు మండిందే. రైల్మన్ బాబురావు, నేను అలాంటి కాదు, కావాలంటే సారా అడిగి తాగుతాను, అంతేగాని సచ్చా ఇచ్చగలను. మా గురువుగారు శాపం ఉంది. సరే నువ్వు అడిగావు కనుక నిజం చెప్తున్నాను. నీకు ఆడపిల్ల పుడుతుంది, అది శని, అది పుట్టడానికి అత్తగత్తాలు వస్తాయి, అడుక్కు తిరిగిపోతా. భయపడబాక, సవగ్గా 100 రూపాయలు వేసేసి శాంతి పూజలు ఉన్నాయి, నీ సరి చేస్తాలే. శాంతన్ రే డవ్వా, జోస్యం చెప్పడం వరకు నీ పని, రాసి పెట్టింది మాత్రం నీ చేత కాదు, నీ అబ్బ చేత కాదు, దేవుడి చేత కాదు. శాంతి గింతి ఇవన్నీ డబ్బు కదలు. అట్టగాను ఎవరై ముఖం కలిపింది? ముక్కేరా డవ్వా. అమ్మా 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 నన్ను కొట్టకమ్మా, అమ్మా ఇంకెప్పుడు అలా చేయాలమ్మా, అమ్మా 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 ఉదాచిందమ్మా. ఇలా కాదురా, పేకాటాడి సిగరెట్లు కాల్చి ఒకరిని కొట్టడం నేర్చుకున్న నీ చేతికి బాత పెడితే కానీ నీకు బుద్ధి రాదు. అమ్మా 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 వద్దమ్మా. మళ్ళీ నేను కాదు రాక్షసుని, మన పాపిష్టి పనులు చూసి పసిపిట్ట నాటి ఆడిపోతుంటే చూస్తూ ఊరుకుంటున్నా. మీది రాక్షసుని నేనే వాడిని పాటు చేసిన కాకపోతే ఆ దిక్కుమారుడి కబురుకు వాడిని తీసుకెళ్ళకండి. అడ్డమైన జూదగాడ మధ్య, తాగుబోతుల మధ్య వాడిని తిరగనివ్వకండి. వాడు ఎదురుకుండా పేకాడకండి, సిగరెట్లు కాల్చొద్దండి. అంటే విన్నారా? అవన్నీ చూశాడు, ఇప్పుడు వాడే భయంగా చేస్తున్నాడు. ఇచ్చుదానా
ఈ కాలంలో అలాంటి పుణ్యకార్యాలు చూడకుండా ఆపడం ఎలాగే? నాగరికత అంటే అదేనే. ఎవరిని చూడు ఆడేది జూదం. కాయ్ రాజా కాయ్. ఒక్క రూపాయికు బేవరసగా లక్ష. తాను రాజా తాగ్. ఒక్క గ్లాసు రూపాయి బేడ. అంచేత వాడిని చూడని, చూచి మంచి చెడు వాడిని తేల్చుకొని పెద్దయ్యాక వాడి బుద్ధులు వాడికే వస్తాయి. మొక్కై వంగంది మానే వంగుతుందా? పెద్దవాళ్ళ దురభ్యాసాలు చూసి ఎందరు పిల్లలు నాశనమైపోతున్నారో ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. నా బిడ్డ బతుకు బూడిద పాలు చేయకండి. ఏంటేడావా, నీకే మహా బిడ్డ అయినట్టు నాకు కానట్టును. మీరేమన్నా సరే ఇవాళ నుంచి ఈ క్షణం నుంచి వీళ్ళు నా చెప్పు చేతల్లోనే పెరగాలి. మీ వెంట తిప్పడానికి వీలు లేదు. అమ్మో, చిన్నబాబు లేకుండా నేను బ్రతకగలనా? ప్రతి క్షణం వాడు నాతోనే ఉండాలి, నాతోనే పెరగాలి. తెరిచిన ముందు పెట్టరా. రే ఇది చెప్పరా, నీకు అమ్మ కావాలా నాన్న కావాలనా? నాన్న కావాలి. అమ్మ దగ్గర ఉండరు. అయ్యో కరెక్ట్, సమయానికి నేను వచ్చాను కానీ సరిపోయింది. రేపు నేను లేకుండా చూచి వాడి కాలో చేయో జరగొట్టగలవు. చిన్న వెళ్దా రా, నీ సావా చుట్టూ. ఏమండి ఎక్కడికి? చిన్న నేను ఎక్కడుంటే వాడు అక్కడే. నిన్ను నమ్మి వాడిని ఒక క్షణం వదిలిపెట్టను. మళ్ళీ ఆ పాపిష్టి చోటికి తీసుకెళ్ళకండి. కనకమ్మ నా బిడ్డను తీసుకెళ్ళిపోతున్నారు. కనకమ్మ వెళ్ళకండి, తను కొట్టండి చంపండి, కానీ ఇల్లు విడిచిపోకండి. నేను ఇంట్లో ఉండాలంటే, నీతో కాపురం చేయాలంటే మీ అయ్యని అడిగి ఇంకో 1,000 రూపాయలు తే. మా నాన్న మాత్రం ఎక్కడి నుంచి తెస్తారండి? ఇల్లు భూమి అమ్మేశాను, నా ఒంటి మీద నగలన్నీ ఇచ్చాను. మీరు రోజు పేకాడి ఓడిపోతుంటే. పేకాడాడు ఓడిపోతున్నానే, నువ్వు చూసావా? మరి రోజు డబ్బు ఇవ్వద్దు, నీకు ఉండవద్దు. వెళ్ళకండి వెళ్ళకండి. చెయ్, నన్ను వదులు. నన్ను చంపేసి మరీ వెళ్ళండి. శనిగ్రహం దున్నపోతా. ఎవడ్రా నువ్వు? నీ అబ్బన్రా డవ్వ, నీకు సిగ్గుందే? నీ తాగుడికి జూదానికి పెళ్ళాన్ని పీడిస్తావా? ఇవ్వకపోతే కొడతావా? ఇది ఒక బతికేనా? అసలు నువ్వు మొగాడి అనేట్లా డవ్వ. రై, ఇది నా ఇల్లు నా ఇష్టం, మధ్యలో నువ్వెవర్రా? ముందు పో బయటికి. ముందు నువ్వు లోపలికి పో, పెళ్ళాన్ని వదిలిపోతాట డవ్వ. నువ్వు నా ఇంట్లోకి వచ్చి నా అల్లుడి నన్ను కొడతా ఉంటా? నువ్వు నీ బాబు కలిసి కిరాయికి మనిషిని తీసుకొచ్చి నన్ను కొట్టిస్తారు కదా, ఇక ఈ జన్మలో నీ ముఖం చూడు. అల్లుడు గారు సత్య ప్రమాణకంగా నాకేం తెలియదు. ఎవరా నువ్వు? నాన్న అతను కిరాయి రావడి నాన్న, డబ్బిచ్చి ఎవరిని కొట్టమంటే వాళ్ళు కొడతాడు. చెల్లె పడే బాధలు చూడలేక అతను నేనే పట్టుకొచ్చాను. ఎవరయ్యారు? లెక్కలేనంత మందిని మక్కలే రగ్గొట్టాను, కానీ ఇంత దెబ్బ ఎప్పుడు తినలేదు. నా సహాయంగా నాకు నచ్చావలేపు. ఎలా డవ్వా, ఏడుగంత మనిషిని ఇంట్లో పెట్టుకుని నన్ను కిరాయి తీసుకొచ్చే? నీకు బుద్ధి లేదా? మీ అయ్యకు సిగ్గు లేదా? ఏం ఉండి ఏం లాభం బాబు, ఆడపిల్లని ఇచ్చుకున్నవాడు. ఏ ఇస్తే? బిడ్డను అయ్యే చేతిలో పెట్టాక గుండెల మీద కుంపట దించుకున్నాం అనుకుంటాం, కానీ కట్టుకున్నవాడు దాన్ని సరిగ్గా చూడకపోతే అది కంట తడి పెడితే బతకగలవా? ఆ పాడు, నన్ను కొట్టినట్టే లాగే ఒకటి ఇస్తే సరి. అదెంత పని బాబు, అల్లుడిని ఒకటి కొడితే అయ్యే నా బిడ్డను 10 కొడతాడు, బతికి నన్నాళ్ళు చావ కొడతాడు. ఆడపిల్లను కంటే ఏనుగంటి వాడు కూడా పెనుగల్లే పడి ఉండాల్సిందే. అదంతే. అంటే ఆడపిల్లల కంటే మన బతుకులు అంతేనా? ఏం బాబు, నీకు ఆడపిల్లలు లేరా? ఇంతవరకు లేరులే. అదే అనుకున్నా, నీకు కూడా ఒక కూతురు పుడితే గానీ నా కష్టాలు తెలియవులే. ఆ రోజు నువ్వు నాలాగే గులాం వై తలొంచి మెడొంచి తిరగవా? నేను చూడనా. నీకు ఆడపిల్లలు ఉన్నారా? లేరండి. అదృష్టవంతుడు. నీకు? నాక ఎందుకు? నేను చెప్తాగా, నలుగురు భలేవాడివే, నాకు అసలు పెళ్ళేగా అందే. రే డవ్వ. ఏం గురు కులాసా, సాన్నాళ్ళైందిలే చూసి. ఏం బెంగెట్టుకున్నావా? అయ్యగారు వచ్చారా? వస్తే బయట కారులో కూర్చున్నారయ్యా, నీకోసమే. సందేళ్ళు వస్తున్నాగా మక్కలకి తినడానికి, మందులు రెడీ చేసుకో మనం. అదే గురు, అవతల పార్టీ వాళ్ళు నిన్ను బుకింగ్ చేశారంటగా 150 అంటగా మా అయ్యగారిని తినడానికి. మా అయ్యగారు అంటున్నారు? అదేట్రా, పాపం బాబురావు పిల్లలు గలవాడు, మనం 300 ఇద్దాం, వెళ్ళి ఆ ఏర్రాజు కాళ్ళు ఎరగొట్టని అంటున్నారు. నువ్వు అన్నావంటే 300 ఇప్పుడు ఇప్పించేస్తా. ఆ మాటని గురు, 300 వాళ్ళ కిరాయికి రెట్టింపు. ఐల్మన్ బాబురావు అంటే ఏమనుకుంటున్నావురా? వాళ్ళు భయానా ఇచ్చారు, మనం మాట ఇచ్చాం అంతే. ఓహో, పెద్ద సచ్చరిశ్చంద్రుడు బయలుదేరాడు. సర్లేబా అలక్కని, ఓయ్ అలక్కని బా. అతను
స్వామి, శుక్రవారం పూట మానస్యం పుట్టింది. ఇంకా మా సీతమ్మ తల్లికి చిరు సంపదలతో దశస్థు కావాలి. పుట్టి బుద్ధెరిగాక కొట్టడమే కాని ఒక్క దెబ్బ తినరగను. ఇవాళ పచ్చడి కింద కొట్టేశారు. ఒకరు ఇద్దరు కాదు, ఐదుగురు కలిసి అభిమన్యుని కొట్టాడు కొట్టారు. ఎరా జోసులు, దేనికిరా ముహూర్తం పెట్టావు? నీ చౌక నా చౌక. జాతక ప్రకారం నీకు ఏ సావే రాసింది. నా ముహూర్తం మంచిది కాబట్టి బతికి బయటపడ్డావు. అసలు నీ టేం బాగాలని మొన్నే చెప్పాను. నీకు ఆడపిల్ల పుడుతుంది, అడుక్కు తింటావు కూడా చెప్పానా? బాబురావు గారు మిమ్మల్ని అర్జెంటుగా ఇంటికి రమ్మన్నా. మీ ఆడంగులు పుండోసుకున్నారు. ఆడబిడ్డ మగబిడ్డ? ఆడబిడ్డ బాబు, లక్ష్మీదేవి నా చెట్టుకుంది పో. నేను చెప్పలా, నా మాట కరెక్ట్. ఆడపిల్ల పుట్టింది, మన దోశ్యానికి తిరుగులేదు. రే జోస్య పోడా, చెప్పిందే కరెక్టా? నీ జోస్యానికి తిరుగులేదా? కాదు, 100 రూపాయలు శాంతి పూజ చేయిస్తాను. నీ జైగుడు కాదు, 50 మరి పాదిగా 10 నన్ను వదిలిపెట్టు, ఊరికి చేస్తాను నాది పూజ. వచ్చారా? ఏమిటండి ఇది? ఆడపిల్లలు కన్నామంట, నీకేమైనా బుద్ధి ఉందా? అయ్యో, ఈ దెబ్బలు ఏమిటండి? అడుగు, దాన్ని అడుగు, ఆ శనిగ్రహాన్ని అడుగు. అంతా దాని సలవే. పుట్టడం తండ్రి సావుకే పెట్టింది. ఏమిటండి పాడు మాటలు? దాని వల్ల మీకెవరు చెప్పారు? ఒకరు చెప్పాలే, అది ఇక్కడ పుట్టింది, నేను అక్కడ చచ్చేటట్టు దెబ్బలు తిన్నాను. ఆడపిల్ల ఇంటికి శుభం అండి. శుక్రవారం నాడు పుట్టింది మహాలక్ష్మి అండి. కనకమ్మ కూడా చెప్పింది దాని ఎడం భుజం మీద పెద్ద పుట్టుమొస్తుందండి. పుట్టినింటికి మెట్టినింటికి కూడా పేరు తెస్తుంది. మనకి మంచి రోజులు వస్తాయండి. లేదు, అది నా పాలిటి శని, నా ఇంటికి అరిష్టం. ఈ కొంపలో అదైనా ఉండాలి, నేనైనా ఉండాలి. ఏమిటండి ఈ మాటలు? గుడ్లు తెరవని పసిపిడ్డ. అయ్యో, అది గుడ్లు తెరిస్తే మనం బస్సులే. రచన
నా భార్య మొన్ననే ఒక బిడ్డని కంది. పురిట్లోనే ఆ బిడ్డ చనిపోయింది. అంచేత ఆమెకు స్పృహ తప్పిపోయింది, ఇంతవరకు తెలివి రాలేదు. లేక లేక పుట్టిన బిడ్డ చనిపోయిందని తెలిస్తే ఆమె బతకదని డాక్టర్లు చెప్తున్నారు. అయ్యో అలాగా పాపం, అంత చిన్న బిడ్డలు ఇక్కడ ఎవరూ లేడండి. అయినా మీ అడ్రస్ ఇవ్వండి, అలాంటి సందర్భం వస్తే తప్పక తెలియజేస్తాను. అలాగేనమ్మా. గురు గురు, ఆడపిల్ల పుట్టింది మరి పార్టీ పోరాడ్డావా? జరగకపోతే 10 మైళ్ళలో ఉంది రామాపురం ప్రసూతి కేంద్రం, అక్కడ తప్పక దొరుకుతుంది. అంతా భగవంతుందయ్యా. వస్తానమ్మా. కన్నవాళ్ళ కోసం వెతకటం అనవసరం బాబు. మామూలుగా మా ఎదురుగా వచ్చి విడిచిపెట్టే ధైర్యం లేని వాళ్ళు అరుగు మీద విడిచిపెట్టి వెళుతూ ఉంటారు. ఎంత పెద్ద పుట్టుమొత్తో, చాలా అదృష్టవంతురాలు. అయితే ఈ పాపను మీరు ధైర్యంగా తీసుకెళ్ళచ్చు. అంతా పరమాత్మ కృప. వస్తానమ్మా. మంచిదండి. ఏమో నాకేం తెలుసు. అయ్యో ఏం చేశారు చెప్పండి, దాన్ని చెప్పండి. పట్టుకు నేను అట్ట అయితే దిగొస్తుంటాను. ఏ కుక్క ఎత్తుకుపోయిందో నట్ట ఎత్తుకుపోయిందో ఏం సోదరి తప్ప వెళ్తాను. సోది కాదు, ఆ దేవుణ్ణి నిలదీసి అడుగుతాను. నా బిడ్డ ఎక్కడున్నా వెతికి తెచ్చుకుంటాను. నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. కనకమ్మ నా కోంప ముంచారు. కనకమ్మ నా బిడ్డని మాయం చేసేస్తారు. నా బిడ్డని మాయం ఎక్కడికి అమ్మా? ఏమైందిరా బిడ్డ మాయవాడు? అదేంట్రా బిడ్డ కనపడటం లేదంటా? పచ్చి బాలించాలి ఈదురు పడి ఎడుతుంటే కదలం ఏంట్రా? ఏడమ్మ లేకపోతే ఏ రోజు తావమ్మ దారిద్రపు గుట్టు పెట్ట, దారిద్రపు గుట్టు పెట్టాను. అయ్యో అయ్యో భగవంతుడా, ఇదేంటి బాబా శుక్రవారం నాడు కూర్చుంది మహారాజు బాబా. ఇదేంటి అన్న ఎందుకు పిలుస్తుంది? ఎలా చచ్చిపోయిందిరా? ఇప్పుడు ఇప్పుడే ఇందాక జ్వరం వస్తే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను, దోవలో చచ్చిపోయింది. మరి ఈ విషయం అమ్మకి ఎందుకు చెప్పలేదు? చెబితే అమ్మ ఏడుస్తుందని చెరువు గట్టు మీద పాతేసి వచ్చి పడుకు. ఏమిటి చిత్తమ్మా, ఏమిటి అర్ధాత్రివేళ? ఇంత క్రితం మా వారు ఏమైనా ఇటు వచ్చారా? అనాథాశ్రమం వైపు నుంచి ఇందాక ఇటు వెళ్ళాడు, మరి అందుచేత ఏమిటి చిత్తమ్మా? ఏమిటా కంగారు, ఏమిటా తొందర, ఏమిటి? అలాగా అమ్మా, అయితే ప్రాణాలతోటి ఉందన్నమాట. అంతేకాదు మరొక తల్లి ప్రాణం నిలపడానికి వెళ్ళింది. అంటే బిడ్డ చనిపోయి ఆ తల్లి చావు బ్రతుకుల్లో ఉంది. ఆ కాస్త కోలుకున్న తర్వాత నిదానంగా నీ సంగతి ఆయనకి చెప్పి నీ బిడ్డను నువ్వు తీసుకెళ్ళి. అలాగేనమ్మా, ముందు దాన్ని ఒకసారి కళ్ళారా చూసుకుంటారు. ఇదిగో అమ్మా ఇడ్డ, వస్తారమ్మా వెళ్ళి. గుడ్, సమయానికి బిడ్డను తీసుకొచ్చారు. ఆమెకు స్పృహ వచ్చేట్లుంది. నర్స్ రావు గారు, ఆడపిల్లేనా? అవునమ్మా, ఇంకేం భయం లేదుగా. లెటర్సీ మోసగించకండి బాబు గారు. నేను అనాథాశ్రమం నుంచి వస్తున్నాను, వాళ్లే మీ చిరునామా ఇచ్చారు. మీరు తీసుకొచ్చింది నా బిడ్డే బాబు గారు. మీ బిడ్డ అయితే అక్కడికి ఎలా వచ్చింది? ఆడపిల్ల పుడితే అరిష్టమని నా భర్తకి ఎవరో చెప్పారు, అందుకని. అట్లాగా అమ్మా, కొంచెం ఆగు, నా భార్య చాలా ప్రమాద స్థితిలో ఉంది, కొంచెం కోలుకొని కూర్చో అమ్మా, నిదానంగా మాట్లాడుకుందాం. నా బిడ్డకేం పర్వాలేదు కదా డాక్టర్? బిడ్డక
ఏం లేదమ్మా, లక్షణంగా ఉంది చూసుకో. బంగారు తల్లి అంతా నీ పోలికి. లక్ష్మీవారి నాడు పుట్టింది మహాలక్ష్మి, తిలకమంత పుట్టుమచ్చ తెలుసా? ఏమండి, చేతుల్లో చెయ్యి వేసి నాకు ఒక వరం ఇవ్వండి. నేను పోయాక నా బిడ్డకు మారెడు తల్లిని తీసుకురామని మాట ఇవ్వండి. ఏమిటా మాటలు? నా మాట వినండి. ఎంతకాలానికి బిడ్డను కనడానికి నోచుకున్నాను, తెచ్చుకునే ప్రాప్తం లేదు. ఇదిగో చూడండి, నా తల్లి మహాలక్ష్మి అంచని మీరే అన్నారు. కానీ పుట్టగానే తల్లిని పొట్ట పెట్టుకుందని రేపు లోకం అనవచ్చు. మీరా మాట మాత్రం నమ్మకండి. నా తల్లిని మీరే పెంచి పెద్ద చేయాలి, బాగా చదివించాలి, మంచి బుద్ధిమంతుడికి ఇచ్చి పెళ్లి చేయాలి. ఇంటికి ఇంకొక ఇల్లాగా వస్తే లక్ష్మి, అంత మాట అనకు లక్ష్మి. నాకు ఇచ్చిన మాత్రం నిలబెట్టుకుంటారు కదూ లక్ష్మి. గురు గురు, ఎగ్గురులో కొంభ ములిగింది. సాయంత్రం సాగుకుంటావే ఐదుగురులో ఒక నిజంగా సచ్చెట్టున్నాడు, ఇప్పుడు ఇంకో గంట ఉన్నాడు. వాళ్ళ గ్యాంగ్ కత్తులు కొడుతున్నారు, పోలీస్ రిపోర్ట్ వెళ్ళింది. వాడు నిజంగా సచ్చాడంటే నిన్ను పట్టుకోవడం ఖాయం, ఉరి శిక్ష పడతాదంట. నిజంగానా? నీ తోడు గురు ఆసుపత్రి గారు చాలా గొడవగా ఉంది, ముందరా ఊరు వెళ్ళిపో, దొరికి వంటి కట్టం. ఏమిట్రై గాలా? చూసావా, ఆడపిల్ల అరిష్టమే, నాకు పేనగండం వెంటే నమ్మిందే. చూడు, దెబ్బ మీద దెబ్బ ఇంకా కొడతానే ఉంది, సచ్చేదాకా కొడుతుంది. చెట్టుకో పిట్టగా అయిపోయాం. ఏమైంది అసలు? అవా, దాంతో చెప్పు, నీ కూతురు నీ మొగుడు సావుకే పుట్టింది, ఆ ఇంట్లో నుంచి ఎల్లగొట్టేసిందని చెప్పు. మేము బతికి బాగుపడ్డా, ఈ సాయలకు రావని చెప్పు. రాసిన అయ్యో దేవుడా, వీడికి ఏదో చిరవే. బాబు గారు అమ్మగారు అన్నట్టు మొక్క నాటిన వాళ్ళందరికీ ఫలాలు అనుభవించే ప్రాప్తం ఉండకపోవచ్చు. అది కన్నవాళ్ల దురదృష్టమే తప్ప గుడ్డు తెరవని పసిబిడ్డది కాదు. నిజం బాబు గారు, నా బిడ్డ నిజంగా అదృష్టవంతురాలు, కాబట్టి ఆ ఇంటి నుంచి మంచివాళ్ళ పంచకు చేరుకుంది. నా బిడ్డని మనసారా మీ చేతుల్లో ఉంచి వెళుతున్నాను. నా వెంట తీసుకెళ్లి నేను సాధించేదేమీ లేదు, కాకపోతే ఎప్పుడైనా ఒక్కసారి వచ్చి దాని కళ్ళారా చూసుకుని వెళుతూ ఉంటాను బాబు గారు. సెలవిప్పిస్తే అమ్మా, తెలిసి తెలిసి తల్లి బిడ్డను విడదీసి పాపం కట్టుకోలేదు. నువ్వు ఉండగా ఇంకో మనిషికి పెంపగానికి ఇవ్వను లేదు. నీకు అభ్యంతరం లేకపోతే ఒక్క పని చేయమ్మా, ఇంటికెళ్ళి నీ భర్తను కొడుకును తీసుకురా. మీరంతా ఇక్కడే ఉండండి, నీ బిడ్డ నీ చేతుల్లోనే పెరగని. కానీ నాదో మనవి, నీ కన్న బిడ్డతో నువ్వు ఆయాగానే మెలగాలి తప్ప తల్లి వాళ్ళని చెప్పకూడదు. అవునమ్మా, నా భార్యకు వాగ్దానం చేశాను, అందుకని మా అమ్మాయిగానే పెరగాలి, మా అమ్మాయిగానే పెళ్లి జరగాలి, అప్పుడే నా భార్యకు ఆత్మశాంతి. ఈ ఒక్క ప్రార్థన మన్నిస్తే. తప్పకుండా బాబు గారు, బిడ్డ బతికే ఉందని మా వారికి తెలిస్తే ఎప్పటికైనా ప్రమాదమే. అందుకని ఇక్కడ ఆయాగా పనిచేస్తున్నానని చెప్పి ఎలాగోలా ఒప్పించి వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకొస్తాను బాబు గారు. వస్తారు. అయితే ఆ మనిషి చచ్చిపోయాడా? కేసు పెట్టారా? లేదు, కోలుకున్నాడట. ఆ కుర్రాడు వచ్చి చెప్పాడు నీ మగుడు ఊరికే బెదిరి పారిపోయాడు. పోనీలే, దీనివల్లైనా ఆ పాడు వృత్తి మానేస్తే. ఎక్కడికెళ్ళింది, ఎప్పుడొచ్చేది కూడా చెప్పలేదా? ఇక రానని చెప్పాడమ్మా, నిందంతా పసిబిడ్డ నెత్తినేసిపోయాడు. ఆయనకి నాకు ప్రాప్తం లేదంతే, నువ్వే చెప్పు కనకమ్మ. అమ్మాయి రాసి మంచిది కాకపోతే ఈవేళ లక్షాధికారింటికి చేరగలదా? అంతేలేమ్మా. ఆయన లేని కొంపలో నేను మాత్రం ఎలా ఉంటాను? వచ్చి అడిగితే చెప్పు ఫలానా ఇంట్లో పని మనిషిగా ఉంటున్నానని. అలాగే చెప్తాలే. కానీ కనకమ్మ, అక్కడ నేను పెంచేది నా బిడ్డని మాత్రం చెప్పకే. విన్నావా, చూసావా, నీ బిడ్డ నిజంగా అదృష్టవంతురాలు. చిరి తల్లి
నా నచ్చింత మహాలక్ష్మి ఇలా కాలు ఒప్పింది, అలా 5 లక్షల రూపాయల కాంట్రాక్ట్ రాజు రాదనుకున్న బ్యారెన్స్ మీ అమాంతం వచ్చేసింది. ఇది సంపదలన్నీ ఆ బంగారు తల్లి తనకి తానే ఏర్పాటు చేసుకుందమ్మా. ఏమిటమ్మా, ఏమిటి అలా ఉన్నావు? మీ వారు రావడానికి ఒప్పుకోలేదా? బాబు గారు, ఆయన మా అబ్బాయిని తీసుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోయారట. అలాగా? ఏ ఊరు? ఎక్కడికి వెళ్ళారో తెలీదు, ఎప్పుడొస్తారో తెలీదు, కానీ వెళుతూ వెళుతూ నిందంతా నా బిడ్డ మీద వేసి వెళ్ళారట బాబు గారు. బాధపడకమ్మా, లోకానికి మంచి చెడ్డల తేడాలు తెలపడానికి భగవంతుడు కష్టాలు కల్పించాడు. ఏనాటికైనా నీ భర్త నీ కోసం వస్తాడు. నీ బంగారు తల్లి ద్వారానే మీరంతా ఒకటవుతారు. నా మాట నమ్ము తల్లి, అన్నీ మర్చిపోయి మీ బిడ్డని జాగ్రత్తగా పెంచుకో. బుద్ధి కలిగి ఉండాలమ్మా, శ్రద్ధగా చదవాలమ్మా, పెద్దల బాటను నడిచి వృద్ధికి రావాలమ్మా. నారు పోసి ఊరకుంటే తీరిపోదు బాధ్యత, నీరు పోసి పెంచడమే నిజమగు మమత, నీరు పోసి పెంచడమే నిజమగు మమత. తుమ్మెదా పువ్వు విందు చేసుకొను వేళ, పిందె ఒకటి పుడుతుందని అనుకున్నా లేకున్నా, 9 మాసాలు మోసి కన్నా మే చిన్నారి, అమ్మ రుణం నాన్న రుణం తీర్చవేమిటంటారు. పెద్దలకెప్పుడు పిల్లలు రుణపడి లేరు, కన్నందుకు ఏ కాస్తో వారే రుణముంటారు. నారు పోసి ఊరకుంటే తీరిపోదు బాధ్యత, నీరు పోసి పెంచడమే నిజమగు మమత, నీరు పోసి పెంచడమే నిజమగు మమత. పనికి రాదు వినయమ్మును చూపకుండా విర్రవీగా రాదు, తనకు మించి ఎంబరని ధన గర్వము పనికి రాదు, వినయమ్మును చూపకుండా విర్రవీగా రాదు. మంచితనము లేకుంటే కొంచెమైన విలువ లేదు, తప్పటడుగు వేయు చిన్న పాపాయిలకు, తప్పుటడుగు పడకుండా నడవడి సరిదిద్దాలి. అదుపున పెరిగిన బిడ్డలు అభివృద్ధికి వస్తారు, హద్దు దాటి పోనిస్తే అధోగతికి పోతారు. ఆ పాపం ఆ లోపం ఆ పాపం ఆ లోపం అంతా తల్లిదండ్రులదే. నా బంగారు తల్లి కదూ, నా బాచాల కొండ కదూ. ఓ ఆయా, లేపు లేస్తాను.
ఇవాళ నీ పుట్టినరోజు కదా తల్లి, లేమ్మాలే. ఆయా, ఒక్కోసారి నీ మీద ఎంత కోపం వస్తుందో తెలుసా? కానీ నువ్వు ఇలా చూసి నవ్వితే ఇట్టే పోతుంది. ఎందుకని? అమ్మా, ఇవాళ నా పుట్టినరోజట. పుట్టినప్పుడు నేను సరిగ్గా చూడలేదు. కొంచెం దీవించమ్మా, నా కోసం బెంగవద్దులే. మంచి ఏజెంట్నే పెట్టావు. అబ్బబ్బా, ఒక్కోసారి ఒళ్ళు మండిపోతుంది. పట్టి చేదస్తాం. ఆరింటికే లేపుతుంది, ఐస్ క్రీమ్ తినకూడదు, అందరితో స్నేహం చెయ్యకూడదు, అందమైన ఫ్యాషన్ బట్టలు కట్టకూడదు, అన్ని పత్రికలు సినిమాలు సెన్సార్ చేస్తుంది. అబ్బబ్బా, ఎన్ని రూల్సో. కానీ పాపం మంచిదేలే, కొంచెం రూల్స్ తగ్గించమని చెప్పమ్మా. తొందరగా రామ్మా, తలంటి పోస్తాను. అబ్బా తలంట. ఏటా పాటలు ఈరే న్యాసం కట్టాలే పాడలై. ఐదుసారి చెప్తే నీకే లాభా? అప్పుడు ఈ పాట జాన అయిందంటే ఎగస్తా యాసంబాయుడు. ఎందుకు ఈడు? ఆడి పీకా పొట్లకాయ పారేస్తాను. ఇప్పటికే 25 రూపాయలు. అమ్మా, అది నీ దగ్గర కూడా డబ్బు గుంజాడన్నమాట. అయితే నువ్వు ఇచ్చావన్నమాట. జాంజాడు సినిమా గిన్మా అనే దగా చేసి మన దగ్గర డబ్బు గుంజాపుతున్నాడని నా అనుమానం. నాకు అంతే. అది ఏంటయ్యా అది? మొహాలు మరీ అంత దగ్గరసే పెట్టేలా? ఇది లవర్స్ లో రేంజ్ లేదా అమ్మ దగ్గర గుసుకొస్తాను. అయితే మేము లవర్స్. బల్లా, నా మీద పొట్ట పలుకుతున్నారు కదూ. నేను మోసగాడినని సినిమా తీయలేనని అనుకుంటున్నారు కదా? నేను కాదు, చిట్టే అంది. ఏం కాదు, ఆడే పిచ్చి వాళ్ళారా ఇద్దరు అన్నారు. సరేనా? అవును, నిజమే. అలా అనేటంలో ఆశ్చర్యం ఏముంది ఆయన. కానీ త్వరలోనే ఈ డ్రైవర్ జాన్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ జానకి రామ్ కాబోతున్నాడు. వచ్చేలే. హర్యానా, పంజాబ్, కేరళ, మైసూర్, ఆంధ్ర, తమిళనాడు, ఏదో ఒకటి. అర్థమైంది కదూ? అర్థమైంది కదా? ఇప్పుడు అమ్మా భీమా, కాస్త తొందరగా వెళ్ళి కాస్త కారు తెచ్చేయమ్మా, కారు తెచ్చేయమ్మా. మరి హీరో వేషం తొందరగా. మరి నేను? నువ్వా? నువ్వు నా స్వీట్ చిట్టివి, నా చిట్టి చిట్టివి. నువ్వు అలా నిలబడితే చాలు. చిటి బ్యాంక్ బ్యాంక్, చిటి చిటి బ్యాంక్ బ్యాంక్, చిటి బ్యాంక్ బ్యాంక్, చిటి చిటి బ్యాంక్ బ్యాంక్, చిటి బ్యాంక్ బ్యాంక్, చిటి చిటి బ్యాంక్ బ్యాంక్, చిటి బ్యాంక్ బ్యాంక్, చిటి. కొబ్బరి పరిశ్రమ అభివృద్ధి దీనఫలం. గుడ్ మార్నింగ్ డాడీ. నువ్వా? పత్రికలో కత్తిరింపు ఏమిటనా? ఇంకెవరు, మన ఆయా గారి పనే. కొత్త కొత్త ఫ్యాషన్ బొమ్మలని కత్తిరించి అవతల పారేస్తుంది. ఓన్లే అమ్మా, నీలాంటి మంచి పిల్లకి ఇవి బాగుండవు. డాడీ, ఇవాళ నా బర్త్డే. దీర్ఘాయురారోగ్యైశ్వర్యమస్తు. ఇంద నీ పుట్టినరోజుకి కానుక. థ్యాంక్ యూ డాడీ. చూడమ్మా, నువ్వు లోపలికెళ్ళి మన ఆయాకు దండం పెట్టదా, దీవించమన్న. ఆయాక? పేరు ఆయా కాని నువ్వు కన్ను తెరిచినప్పటి నుంచి కనపల్లా పెంచు. పెంచితే ఆయా అమ్మ అయిపోతుందా? ప్లీజ్ డాడీ, మనం మర్యాద ఇవ్వాలి, పుచ్చుకోవాలి, దానికి హద్దులు కూడా ఉండాలి. ఇప్పటికే ఆయా జబర్దస్తి జాస్తి అయిపోయింది. నీకేం తెలుసు? కాలేజీలో నా ఫ్రెండ్స్ అంతా నన్ను ఆయా పాప, ఆయా పాప అని హేళన చేస్తున్నారు తెలుసా? సర్లే అమ్మా, ఒక్క మాట చెప్తా వింటావా? ఆయా మన ఇంటికి వచ్చి 18 సంవత్సరాలైంది. పట్టెడు అన్నం తప్పిస్తే కాని డబ్బు జీతం తీసుకోలేదు. ఈ బంగారు తల్లిని పెంచే అదృష్టం చాలు బాబుగారు అంటుంది. నిన్న మొట్టమొదటిసారిగా 200 అడిగింది, ఇచ్చాను. చీరకొండి, ఇది రాతమ్మ పుట్టినరోజు కానుక, కానీ నేను కొన్నట్టు చెప్పకండి అంది. నువ్వు కట్టుకున్న చీర అదేనమ్మా. ఆయా, ఏం తల్లి? నన్ను దీవించు ఆయా, నాకు మంచి మర్యాదలతో పాటు మమకారం కూడా తెలియాలని దీవించు ఆయా. నా తల్లి, బంగారు తల్లి. ఎవరు? అమ్మగారు, ఆఫీస్ నుంచి నాన్నగారు పంపించారు. ఊళ్ళో కొత్త రకం దొంగల ముఠా దిగిందట, చూస్తుండగానే కళ్ళల్లో దుమ్ము కొట్టి నగనట ఎత్తుపోతున్నాడట. అమ్మాయో, మిమ్మల్ని ఒంటి మీద నగలేమి ఉంచుకోదన్నారు.
నగలు వాచీలు ట్రాన్సిస్టర్లు అన్ని తీసి బీరువాలో దాచేమన్నారు. అలాగే అలాగే త్వరగా తీయండి, కొత్త వాళ్ళు ఎవరిని లోపల నడవద్దు. అబ్బబ్బబ్బబ్బ అదేమిటి నా బ్యాగ్ ఎలా పడేశారు? నాన్నగారు తెలిస్తే మధ్య నా ఉద్యోగం పోతుంది. వెళ్ళండి, అలా కన్ను మరిగితే చాలు, ఇలా కొట్టేస్తారు. వెళ్ళిపోయాడు, ఇదే వెళ్ళాడండి, గలకొట్టు దొరుకున్నాడు. హలో నాన్న. గళ్ళ కోటేసుకున్న కురవాడు ఏమైనా ఎట్టొచ్చాడా? లేదే. ఎవరు సార్? ఆ డవా గడు దొంగ? ఏ పక్క వీధిలో ఒక ఇంట్లో నుంచి నెక్లెస్ దొంగతనం చేశాడు. ఏమిటి పట్ట పగలే? మరీ బరి తెగించిపోతున్నాను, ఊరు ఊరంతా ఊడిపించి పారేస్తా. ఇప్పుడు ఆ పోలీసు ఎంత రూపు వచ్చింది నేను? అంతకంటే పోలీస్ కింత గ్రాండ్ గా మస్క ఇచ్చింది నువ్వేనా అని అడుగునన్నా. ఎక్కడదా నెక్లెస్? ఎక్కడదా? పెరట్లో చిక్కుడు పాపం కలిసింది. ఏమిట్రా పొగలబోతు మాటలు? మరేమిటా నా ప్రశ్నలో విత్తుకొచ్చాను. ఒరే డవ్వా, నీకు ఇంకా దొంగ బుద్ధి పోలేదట్రా, ఇలా పారిపోవడం దాక్కోవటం చిక్కు లేదట్రా. పోనన్నా నా టాలెంట్ మెచ్చుకోవడం పోయి సాధిస్తావేంటి? ఇవాళ ఈ సిటీ సిటీకి అంతటికి నేనే నెంబర్ వన్ నెక్లెస్ అని చెబుతాం. మా పిక్ పాకెట్ క్లబ్ నన్ను ఈ సంవత్సరం అధ్యక్షుడిగా అనుకున్నారు. ఇవాళ నాకు సన్మానం తెలుసా? మీ దొంగ వ్యవహారం క్లబ్బులు సన్మానాలు కూడానా? ఏ పనులు ఎగ్గొట్టే వాళ్ళకి సన్మానం చేయటలా? అది వాళ్ళ మతి మరుపుకురా. అయినా అదంతా మనకెందుకు? దొంగతనం నీచం రా, అసమర్థులు సోమరకోతులు చేసే పని రా అది. అదేం కాదు, నిజానికి నీదే సోగబారు ఓళ్ళు ఫ్యాషన్ వృత్తి. ఈ రోజుల్లో నీలాంటి కిరాయి రవిడుల జబ్బ పుస్తకి గిరాకీ లేదు నాన్న. పబ్లిక్ గా అవర్ధన్ ఇస్తాడు అన్ని దొంగ దెబ్బలేగా. కందబలం రోజులు పోయాయనన్న, అంతా బుద్ధిబలం. అయినా ఈ వయసులో ఒగరుస్తూ వెళ్ళి ఒకరిని తన్ని నుండు తిని నువ్వు గడించే దేవాడని, అయినా జీవహింస మహాపాపం. నేను చూడు, ఇలా పూలు కోసినట్టు కొట్టేస్తాను పర్సులు. వారికి నొప్పి లేదు, మనకి శ్రమ లేదు. ఒక చిన్న కత్తెర, అర బ్లేడ్ ముక్క, దట్స్ ఆల్. ఈ వాగుడు మానేసి నేను చెప్పేది విను, ఇదే ఆఖరిసారిగా చెబుతున్నా. ఈ దొంగతనాలు మానే, ఈ నెక్లెస్ వాపసు ఇచ్చేసేయి, లేదా ఇవ్వేళ కాకపోతే రేపైనా నిన్ను పోలీసులు పట్టుకుని జైల్లో దోసేస్తారు. రేపటి సంగతి అలా ఉంచు, ఇది తీసుకెళ్లి వాపసు ఇస్తే ఇవాళ దోసేస్తా. బోలేవాడివే. బండా ఇదిగో. బండా గండా అన్నావు అంటే నేనేం పలకను. అది ముద్దు బండా చూడు. నేనేం క్లీనర్ కాను. కావు 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 కావు. కానీ మన పిక్చర్ లో హీరో క్లీనర్ రూపంలో వస్తాడు. విలన్ గాడి కారు తుడుస్తూ తుడుస్తూ అందులో బాంబు పెట్టేస్తాడు. హీరో హీరో వేసే నాకే ఒకటేంటి, జాయింట్ లావుగా పుట్టేశావు కానీ ఇద్దరుగా పుట్టారా? డబుల్ యాక్టింగ్ రోల్స్ ఇచ్చేద్దాం. అన్నదమ్ములు సూర్యచంద్రులు ఎన్నో. నేను హీరో. మరి నేను నువ్వా? ఈ సీన్కి నువ్వే తక్కువ. అట్టే అట్టే ఆగు, ఇటు తిరుగు చిరునవ్వు. బండా నువ్వు గాని అలా చూస్తే గణం పెట్టేస్తాడు. యాక్టింగ్ డోస్ సాల్వ్. ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ కావాలి గట్టిగా గట్టిగా. ఆహా నాని, నా ఆచీను రాణి, స్నాన సుందరి జలబారా, క్లోజప్ ఇంకా దగ్గరగా. ఏది నా పవిత్ర చేతులతో నీ సుందర బుగ్గల్ని తడవని. బండా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు, కాస్త తగ్గించు. మరి కాస్త రంగా ఉంది మరి. ఓయ్ బండా, ఇది యాక్షన్ బాయ్, డైరెక్షన్. జాన్ అమ్మాయి గారు ఎక్కడ? కారులో. కారు ఎక్కడ? నువ్వెక్కడున్నావు? నీకు బుద్ధి లేదు. ఎన్నిసార్లు చెప్పాను అమ్మాయి గారి కారు ఇవ్వద్దు, ఒంటరిగా వదిలిపెట్టద్దు అని? రాణి అయ్యగారు రాణి, నీ పని చెప్తాను.
అమ్మగారు అమ్మగారు నా కప్పు ముంచేశారు. వద్దమ్మా అంటే కారు తీసుకున్నారు, ఇప్పుడు ఆగా పట్టుకుంది. మీకే ఉందమ్మా నా రుచి హోటలు, నాకు డిస్మిస్. నాకు అటువంటి అమ్మాయి గారు మనకేంటి గురు, సినిమా తీసుకుంటాంగా వస్తే పోయిందిలే. ఇంకా లాటరీ టికెట్లు రాలేదుగా. ఆ డబ్బుతో నా సినిమా తీసేది. నువ్వేం భయపడకు జాన్, ఆయా ఇంటి ఓనరా, దాన్నే డిస్మిస్ చేస్తాను. వద్దమ్మాయి గారు వద్దు, అంతా ఈడు తప్పే. ఆయా మాట కరుకైనా మనసు మంచిదమ్మా, అంతా మీ గురించిన బెంగే. రాలేదని కాలు కాయంగా పిల్లిలా తిరుగుతుంది అమ్మగారు. కాఫీ కాదు, పచ్చి మంచి కూడా ముట్టుకోలేదు అమ్మగారు. అవునమ్మాయి గారు, ఆయా ఇంట్లో ఉండబట్టే. మా ఆవిడ పురుటి నొప్పులతో బాధపడుతుంది. ఈ దగ్గరలోనే మా నాయనమ్మ గారు ఉంది, అర్జెంట్గా వెళ్ళాలి. బండి అక్కడ దొరకలేదు, కాస్త లిఫ్ట్ ఇవ్వమ్మా. ఏమి చేయాలి ఆలోచిస్తున్నావు, కాస్త పుణ్యం కట్టుకోమ్మా, మా ఆవిడకి ప్రాణదానం చేయమ్మా. ఆలస్యం అయితే డేంజర్. ఇక్కడే దగ్గరే. సరే ఎక్కండి. థ్యాంక్ యూ. అవునమ్మా, ఆ చెట్ల కవతలే. చాలా థ్యాంక్స్, మీ మేలు ఎప్పుడు మర్చిపోలేదు. తాత ఏమిటయ్యా దారి కట్టంగా? వాడేడి ఆడా, వాడెవడు? వాడెవడో నీకే తెలియదు, ఇందా కారులో ఎక్కించుకున్నావుగా. ఓ అతనా, వాళ్ళ నాయనమ్మ ఇంటి దగ్గర దిగాడు. ఏ నీకెందుకు, అసలు నువ్వెవరు భయ్యా? ఏమిటా జోరు, ఏమిటా తనిఖీలు, పెద్ద ఇన్స్పెక్టర్లా? ఎస్ ఇన్స్పెక్టర్నే. అలాగా, నువ్వు పోలీస్ ఇన్స్పెక్టర్వా? వాట్ డు యు మీన్ బై లాఫింగ్? ఇన్స్పెక్టర్లకి గవర్నమెంట్ వారు యూనిఫారాలు కుట్టిస్తారు. ఈసారి ఎవరినైనా బుకాయించాలంటే ఆ డ్రెస్ వేసుకుని పెద్ద పెద్ద మీసాలు పెట్టుకుని ట్రై చేయి. అది కూడా ఏ ముసలమ్మ మీదనో చూపించు నీ ప్రతాపం. దారిపోయే ఆడపిల్లల్ని ఈ వంకతో ఏడిపించాలని చూశావంటే చెల్లదు. ఈసారి దొరికావంటే నిజంగా పోలీసులకు అప్పచెప్తాను తెలుసా. ఖబర్దార్. ఎవరి నవమోహనాంగుడు ఎల్బీ లవ్వా? నాకు తెలుసులేండి, లవ్ కేసులు ఇట్టే పసిగడతాను. చూసి కోట్లాత్ర నటిస్తున్నారు పాపం. అమ్మా, నాకు 5 రూపాయలు లంచం ఇచ్చి సినిమాకి వెళ్ళమన్నప్పుడే అనుమానించాను. బానే ఉన్నాడు కుర్రాడు. గురు, నేను సినిమా తీస్తే నువ్వే హీరో. చూడు ప్రస్తుతం కాలేదు, తర్వాత కనిపించి ఎంకరేజ్ చేస్తాను. ఏ మిస్టర్, నన్ను వాడు వీడు అన. నేను అమ్మగారి ప్రైవేట్ డ్రైవర్. నాకు ఈ మనిషి ఎవరో తెలియదు, మాట వినవే. శకుంతల దుష్యంతుడు మాత్రం పెద్ద క్లాస్మేట్స్. అసలు లవ్కి తెలియని వాళ్లే కరెక్ట్. అలాగా. ఏ పోలీస్, పోలీస్! థ్యాంక్ యూ, నాకు నచ్చావు. చూడెత్తున్నా ఇతర 555. ఎస్ సార్. వెళ్ళిద్దన్న పోలీస్ స్టేషన్ తీసురా. ఓకే సార్. భీమయ్య, భీమయ్య త్వరగా ఇంటికెళ్ళి నాన్నగారికి చెప్పు. వద్దొద్దు, ఆయాకు చెప్పు, త్వరగా పోలీస్ స్టేషన్ రమ్మను. మా ఇద్దరిని పట్టుకున్నారు, విడిపించాలని చెప్పు. నిన్ను కూడా పట్టుకున్నారా? పిల్లు ఎక్కువ. Yes.
కమాన్ తెలివి నా. నీ పేరేమిటి? ఎవరి తాలూకు? నీ అడ్రస్ ఏమిటి? పేరు జాంత తాలూకా అనకాపల్లి జిల్లా. చెప్పు. అవన్నీ చెప్పే ముందు నా నేరం ఏమిటో మీరు చెప్పండి. నేరమా? నేను చెప్పే ముందు మర్యాదగా నీ అంతటి నువ్వే ఒప్పుకుంటే ఒంటికి మంచిది. శిక్ష తగ్గిస్తాను. నేరమా? మా అమ్మాయి గారా? భలేవరే సార్, ట్రైనింగ్ ఇచ్చినా చేయలేరు. కాకపోతే ఆవిడ గారు అందంగా ఉన్నందువల్ల ఇద్దరు ముగ్గురు రోమియోలు ఆవిడ వైపే చూస్తూ కార్లు గోడలు గుద్దేశారు. ఈ జంతువుని కాసేపు బోన్ల పారే. అమ్మా రాధ, ఏం జరిగింది తల్లి? కారు ఢీ కొట్టావా? పాడు కారు పోతే పోయిందిలే, నీకు దెబ్బలు ఏం తగలేదు కదా. బాబు మీరు చెప్పండి, అసలు ఏం జరిగింది? అయితే ఈ అమ్మాయి మీ అమ్మాయేనా? ఆయా సార్, ఆయా పని మనిషి. ఆ ఆరాటం చూసి కన్న తల్లి ఏమో అనుకున్నా. ఎస్ సార్, అందరూ అలాగే అనుకుంటారు. కన్న తల్లిలో సేవ చేస్తుంది, సవ తల్లిలో సాధిస్తుంది. బాబు, అమ్మాయి వల్ల తప్పేమిటో చెప్పండి, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మేము వెంటాడుతున్న ఒక గజ దొంగని మీ అమ్మాయి కారులో ఎక్కించి తీసిపోయింది. అమ్మయ్యో, దొంగే? అతను దొంగని చెప్పలేదు సార్. చెల్లాయి చెల్లాయి, నా భార్య పురిటి నొప్పులు పడుతోంది, మా నాయనమ్మ ఇంటి దగ్గర దించు అని బతిమాలాడు సార్. అతను దొంగని తెలిస్తే దిట్టిచ్చే ఉండను, మీరు ఎస్ఐ అని తెలిస్తే అలా మాట్లాడే ఉండను. నిజం బాబు, అమ్మాయిది జాలిగుండె, అబ్బం శుభ ఎరగదు, చెల్లి చెల్లి అనగానే మోసపోయింది. ఈసారి అక్క అక్క అంటాడు, అయినా నమ్మకూడదు. నవ్వుతున్నారా సార్? నా డైలాగ్ నవ్వుతున్నారా సార్? సార్, ఒరిజినల్ గా నేను ఆశగాండే. పరిషత్తులో కప్పులు సాస్తలు చాలా ఇచ్చారు. అవురు వాళ్ళంతా మీటింగ్ వేసి, జానుగా ఇక్కడ లాభం లేదురా, సినిమాలో చేరిపో అని తోలేశారు. ఇక్కడికి వచ్చి కారు తోలుకుంటున్నారు. సార్, మీరు ఏదైనా సినిమా తీస్తే నాకు చిన్న వేషం, డ్రైవర్ వేషం అని ఇచ్చేస్తే పోతాను. జాన్, ఆయన సినిమాలు తీయరు. ఆఫీసర్. సారీ సార్, మా జాన్ గ్రామ్ ఫోన్ పెట్టి పెడితే కాపడు. అది సరే, ఆ దొంగ ఎక్కడ దిగాడు? అతనా, మెయిన్ రోడ్డు మీదే, 7 మైల్ రాయి దగ్గర ఒక తోట ఉంది అక్కడ. ఐ సీ. అమ్మా, ఇక మీరు వెళ్ళొచ్చు. కారు బాగానే డ్రైవ్ చేస్తావే. థ్యాంక్ యూ. అసలు నిన్ను తనాలి జాన్, అమ్మాయి గారి కారు ఇవ్వదంటే ఎందుకు ఇచ్చావు? బాగుంది, ఇస్తే నువ్వు డిస్మిస్ చేయిస్తానంటావు, ఇవ్వకపోతే అమ్మాయి గారు చంపేస్తానంటారు. సావు కన్నా డిస్మిస్ బెటర్ అని. సరేలే, నోరు మూసుకో, ఇక్కడెందుకు రాబసా? సార్, ఈసారి ఆ దొంగ కనిపిస్తే ఎలాగోలా మాయి చేసి మీకు పట్టివ్వకపోతే నా పేరు రాధ కాదు. ఆహా, నీ పేరు రాధన్నమాట. అమ్మా రాధ, పదమ్మా. హలో. హలో. ఫోన్ పగటిపూట ఇక్కడికి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను? సారీ రాజు, అర్జెంటుగా 1000 రూపాయలు కావాల్సి వచ్చి నీకు అర్జెంట్ కాంది. ఇప్పుడు పోలీసులు నీ కోసం 1000 కళ్ళతో కనిపెడుతున్నారు తెలుసా? నువ్వు ఇలా ఇక్కడికి వస్తే నాకు చెడ్డ పేరు. ఇక మీద జాగ్రత్త ఉంటావు భాయ్. హలో మిస్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? లేటెస్ట్ ఫ్యాషన్ నెక్లెస్ చూపించండి. ష్యూర్. ఆల్ 1970 మోడల్. 1970 ఆర్ 1907? వాట్ మిస్? ఒక్క మాటలో కొట్టి పారేశారే. ఉండండి, మొన్ననే ఒక లేటెస్ట్ ఫ్యాషన్ వచ్చింది. 1 మినిట్. అది అమ్మద్దు. అది అందులో ఒక ఆవిడ, ఆవిడ పారేసుకుంటే నాకు దొరికింది. మై గాడ్, ఎప్పుడు వెళ్ళ పనులు చేస్తుంటావు, కొంపగా చేస్తావు. సారీ మిస్, అది ఉదయం అమ్మేశాను. ఎక్స్క్యూజ్ మీ. నాకు మామిడి పిందల నెక్లెస్ ఒకటి ఆర్డర్ ఇవ్వండి. ఓకే, 2 వారాల్లో డెలివరీ ఇస్తాను. నాకు ఒకటి, తర్వాత ప్లెయిన్ బంగారు గాజులు తీయండి. ష్యూర్. ఇది మీ బంగారు చేతులకు చాలా బాగుంటాయి. ఎక్స్క్యూజ్ మీ, ఇవి నాకు కాదు, మా ఆయాకి. ఎంత బిల్లుది ఏమందండి? అదేమిటి, ఊరికే ఇస్తారా? బిల్లు మా ఇంటికి పంపండి. రాధా, కేర్ ఆఫ్ కేబీ రావు, ఫస్ట్ రోడ్, బంజారా హిల్స్. థ్యాంక్ యూ. కమాన్. ఆ రాధ్య నాయ నెక్లెస్? అబ్బే, ఆ 2వ అమ్మాయిది. ఈ రాధకి నాకు కూడా చిన్న తగాదా ఉంది. ఒకసారి ఆమె కార్లో ఇచ్చి మస్క ఇచ్చారు. అది సరే కానీ డబ్బు గురు దీనికా? ఇంకా 2వ అమ్మడో పట్ల చూద్దాం. కొని ఒక ఉంది బ్రదర్. రాధన్నావే.
చాలా డీసెంట్ గర్ల్, ఆమె జోలికి మాత్రం పోకు. బోరా. ఆయా ఆయా అరే భలే బాగుంది, ఎవరికిది? ఇంకెవరికమ్మా, నీకోసమే. నువ్వెప్పుడు ఏం చేసినా అన్నీ నా కోసమేనా? సరే ఇవి ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయమ్మా, లక్షణంగా ఉన్నాయి. ఓల్డ్ ఫ్యాషన్ కదూ. ఫ్యాషన్లు నాకేం తెలుసమ్మా. అమ్మో నీకా తెలియంది. సర్లే నచ్చాయిగా వేసుకో. నాకా? నా కోసం అన్నీ చేస్తున్నావు కదా, నీకోసం ఇస్తే తప్ప? తప్ప? నీ చేత్తో ఏమిచ్చినా నాకెంతో సంబరం. నువ్విచ్చేవన్నీ అపురూపంగా దాచుకుంటున్నాను తెలుసా. ఒక పండగ రాబోతోంది, ఆ రోజు ఇవన్నీ వేసుకుంటాను. ఏం పండగాయా? ఏం పండగాయా? నా బంగారు తల్లికి పెళ్లి జరిగే రోజు. ఓ ఆయా. అవునమ్మా, ఆ రోజే నాకు పెద్ద పండగ. దానికోసమే ఇన్నేళ్లుగా ఎదురు చూస్తున్నాను. అంటే? అంటే ఏం చెప్పమంటావమ్మా? మనం మొక్క నాటేమనుకో, దాని నీళ్లు పోసి పెంచుతాం, అది పెద్దదయ్యి పూచి కాచి ఫలాలు చేతికొస్తే ఎంత సంతోషిస్తాం అదన్నమాట. నిన్ను పెంచినందుకు, నువ్వు మంచి ఇంటి కోడలువై మహాలక్ష్మిలా నట్టింట్లో తిరుగుతూ ఉంటే, నీ బిడ్డల్ని కూడా నిన్ను పెంచినట్లే నేను పెంచుతూ ఉంటే. నీ భర్త కొడుకు ఎక్కడో ఉన్నారు కదా, వాళ్ళకన్నా కూడా నా మీదే ఇష్టమా? మరి వాళ్ళు వచ్చి పిలిస్తే నాతోనే ఉండిపోతావా, నన్ను వదిలిపెట్టిపోతావా? నిన్నెప్పుడు వదిలిపెట్టిపోను తల్లి, ఈ దేహాన్ని ప్రాణం వదిలేదాకా నీ నీడలా ఉంటాను. ఆయా నేనంటే ఎంత ప్రాణం నాకు అంతే తెలుసా? ఎప్పుడైనా నీతో పోట్లాడతానా? నువ్వే లేకపోతే అసలు బతకగలనా అనిపిస్తుంది. అసలు ఈ నాన్నే తప్పు చేశారు, చిన్నప్పుడు నువ్వే మా అమ్మవని ఒక చిన్న అబద్ధం చెప్పేస్తే ఎంత బాగుండేది. డైమండ్స్ గారు. గుడ్. 2000? 1000. ఇందులో పాత్ర ఉన్నాడు గురు, జాయింట్ ఆపరేషన్. పెట్టుబడి బ్లేడ్ ముక్కేగా, దొంగ సొమ్ముకి 400 రేట్కోడు ఎవరు? నేను కాబట్టి 1000 ఇస్తున్నా. కానీ ప్రతి కేటుకి ఒక డూప్లికేట్. ఇదిగో 200. సారీ గురు. త్వరలో నేను నా భార్య కావాలి. నీ అందం సందం ఆటా పాట అని నా ఒక్కరికే దక్కాలి. విజయ్ 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 డియర్. అవన్నీ ఆఫ్టర్ మ్యారేజ్. రాధా, మిస్ రాధా. రాధా డియర్. రాజా హియర్. ఎవరు? నువ్వెవరు? నేను ఇంట్లో ఆయాని. ఆయా అంటే మిస్ రాధ మీద కంట్రోలర్ కదూ. హాయా డియర్. హాయ్ డియర్. నమస్కారం. నమస్కారం. నీ గురించి చాలా విన్నాను. రాధ ఇంట్లో లేదా? లేదు, కాలేజీకి వెళ్ళింది. ఓహో. రాధతో నీకేం పని? అసలు నువ్వెవరు? ఆయా డియర్, ప్రేమ కథలకి పని మనిషిని మించిన వాళ్ళు లేరు. నువ్వు దయదలిస్తే మనకు అడ్డే లేదు. చూడు ఈ చీటీ జాగ్రత్తగా రాధకి. ఈ చీటీ నీకు,
ఖర్చు పెట్టుకో. నువ్వు ఈ సాయం చేసావంటే ఇలాంటి చీటీలు ఇస్తూనే ఉంటా. టాటా బై బై చెరియో. పంచరా ఇంటికి నటరాజ సర్వీసే. ఏడుగొండల వాడా వెంకటాచలపతి. హలో, ఏమిటి గోవింద కొడుతున్నారు? ఏముంది, టైర్ పంచర్ అయింది, ఇంటికి లెఫ్ట్ అయితే. భలే వారే, మీకదేం కరమండి, రండి నా కార్లో టాప్ చేస్తాను. నో 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 నో, మీలాంటి వాళ్ళు నేల మీద నడిచి వెళ్ళటమే. మై గాడ్, ఊరంతా దారంతా రౌడీ వెధవలు, డేంజరస్. కమాన్ ప్లీజ్ గెట్ ఇన్. వైదివే, మొన్న మీరు అడిగిన నెక్లెస్ ఆర్డర్ ఇచ్చాను, రెండు రోజుల్లో రెడీ అయిపోతుంది. ఆ సంగతి చెప్పాలని ఇటు వచ్చాను. మిస్ రాధ, నగలే కాదు, ఏం కావలసిన ఆఖరికి నెక్లెస్ బిగించే సీల కావలసిన నాకు ఫోన్ చేయండి, స్వయంగా వచ్చి బిగిస్తాను. ఆల్ బెస్ట్ అట్ యువర్ సర్వీస్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్ బాయ్. నీతో కార్లో వచ్చింది ఎవరు? ఏ, నా ఫ్రెండ్. నీ కార్ ఏమైంది? టైర్ పంచర్ అయింది. ఇంటికి ఫోన్ చేయొచ్చుగా, లేకపోతే ట్యాక్సీలో రావచ్చుగా. ట్యాక్సీ కోసమే చూస్తున్నాను, అంతలో ఆయన వచ్చారు, కార్ ఎక్కమన్నారు, ఎక్కాను. తప్ప తప్ప తప్పున్నారా? పరాయి మొగాడితో ఒంటరిగా కార్లో వచ్చి పైగా తప్ప అని అడుగుతున్నావా? ఏమిటాయా, ప్రతి చిన్నదానికి పెద్ద రాద్ధాంతం. ఇప్పుడేం కొంప మునిగిందని? కొంపలే మునుగుతాయి రాధమ్మా, పరువు మర్యాద అనేవి డబ్బును పట్టి కాదు, ఇంటి ఆడపిల్ల బుద్ధిని పట్టి నిలుస్తాయి. ఆయా పెద్ద లెక్చర్లు ఇవ్వకు, పరువు మర్యాద సంగతి నాకు తెలుసు, నాకు వయసు వచ్చింది. వయసు వచ్చింది కాబట్టే చెప్తున్నానమ్మా, ఈడొచ్చిన పిల్ల నలుగురు నోళ్లలో పడితే ఎంత అప్రతిష్ట. నాన్నగారికి, పెంచే నాకు, నా గురించి అంతా ఏమనుకుంటారు? నీ గురించా? మధ్య నువ్వెవరవని? నేను, మా నాన్న, నా ఇల్లు, నా ఇష్టం. చాకిరికొచ్చిన దానివి పడి ఉండకుండా సాధించి చంపేస్తున్నావే, అసలు నువ్వెవరు? కన్నావా పెంచావా? అవును, కన్నాను పెంచాను, నవమాసాలు మోసి కన్నాను, బతుకంతా ధారపోసి పెంచాను. కావాలంటే నీకెంత పొగరు, ఎంతకు తెగించావు? కిరాయి డబ్బులకు వచ్చిన దాన్ని కన్నదల్లి అంటావా? నీకు చనువు మర్యాద ఇచ్చినందుకు ఆలోచించుకుంటావా? బాబు గారు, నా బిడ్డకు తల్లినని చెప్పి ప్రచారం చేసి నా ఆస్తి కాజీ అందిస్తావా? లేదు బాబు గారు, ఇంకెప్పుడు ఇలా మాట్లాడను, నన్ను మన్నించండి. మన్నించు, సస్తే మన్నించను. నీ నిజ రూపం ఎవరు తెలిసింది? పో, తక్షణం బయటికి పో, గెట్ అవుట్. పోతావా, మెడబెట్టి గెలిచారా? ఇంకెప్పుడు హద్దు మీరు మాట్లాడను, నన్ను మాత్రం పొమ్మనకండి, మీ పాదాలకు మొక్కుతాను బాబు గారు. అమ్మా రాధమ్మ, నాకింకే శిక్షణ వేయమనమ్మా, నన్ను కొట్టండి, చంపండి, కానీ బతికుండగా మాత్రం బయటికి పొమ్మనకండి అమ్మా. నీకు దూరం అయి నరక యాత్ర పడలేను, చిన్నదానివైనా నీ కాళ్ళు పట్టుకుంటాను, నాన్నగారికి నువ్వైనా చెప్పు తల్లి. అయ్యో అలా అనకు ఆయా, నాదే తప్పు, నేను తిక్కగా జవాబిచ్చాను, మాట మీద మాట పెరిగింది. నాన్నగారు ఈసారి క్షమించండి. అమ్మడు, ఈ గొడవలో తలదొరచక పోలవలకి. సరే రా అయ్యా, నిన్ను పొమ్మంటే ఇంట్లో నేను ఉండను. అవును, అమ్మ తర్వాత అమ్మలా పెంచింది, ఆయా లేని ఇంట్లో నాకు మాత్రం ఏ పని, నేను పోతాను. సరేనమ్మా, ఆయా విన్నావుగా, ఈసారికి బిడ్డ మొహం చూసి వదిలేస్తున్నా, ఇంకెప్పుడు మాట తొలద్దు, జాగ్రత్త. ఆయా, ఎంత పని జరిగింది, ఈ సంగతి ముందే చెప్పలేదే ఆయా,
క్షమించాయా. భగవాడని కూడా అన్నదానే మాటలని నిన్ను నొప్పించాను, నన్ను మన్నించమ్మా. బాబుగారు, ఆ విషయంలో నువ్వే కన్న తల్లివని రాధకు చెప్తూ ఉంటే ఆ సత్యం ఈనాడు తెలియడం వల్ల బిడ్డ జీవితం ఎంత గందరగోళం అయిపోతుందో అనే భయం కొద్దీ నిన్ను తిట్టాను. మనం ఈ నిజాన్ని దాస్తున్నామని రాధ మనసులో ఏ కాస్తైనా అనుమానం కలుగుతుందేమో అన్న భయంతో చాలా కఠినంగా ప్రవర్తించాను. నేను ఆడిన మాటలన్నీ నాలుగ చివరి నుంచే కానీ మనసు అనేవి కావు సీతమ్మా. బాబుగారు, మీరంత కఠినంగా మాట్లాడకపోతే నా బిడ్డ జీవితాన్ని కాస్తలో నేనే పాడు చేసుకునేదాన్ని. భగవంతుడిలా వచ్చి కాపాడారు, హద్దు మీరినందుకు మీరే నన్ను మన్నించాలి. అంత మాటలకు సీతమ్మా. బాబుగారు, అమ్మాయికి పెళ్ళిడొచ్చింది. ఏ వయసుకు ఆ ముచ్చట జరిగితేనే. అవునమ్మా, పెళ్లి జరిగితే స్వర్గాన ఉన్న నా భార్యకు ఆత్మశాంతి, ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకున్నందుకు నాకు మనశ్శాంతి. అంతేకాదు, ఆనాడు నువ్వు నీ బిడ్డకు తల్లిని చెప్పి ధైర్యంగా చార తీసుకోవచ్చు. దేవుడు దయదలిస్తే మీ కుటుంబం అంతా ఒకటి కావచ్చు. మీరెంత మంచి మనసు, అంతా మీ సలవే బాబుగారు. గోల్డ్ ఫ్రాక్ నుంచి బ్యూటీ స్టాక్ దిగిందా కదా, అంటే నో ఇన్కమ్ అనమాట. ఏక్ దిన్ కా సుల్తాన్. ఇంత దరిద్రం అవుతారా? వీధిలో దొరకపోతే ఇంత నేను దొరకకూడదు 10 రూపాయలు. చచ్చి తాళాలు ఒకటి 1,00,000 కోట్లు దాచినట్టు. కన్న కొడుకు మీద ఎంత అనుమానం అవుతారా? ఏందన్నా అలా ఉన్నావు, ఒంట్లో బాగాలేదా? కర్మ, 200 కిరాయికి ఓ దున్నపోతును కొట్టడానికి ఒప్పుకున్నాను. పేదవ వాడిని కొడుతుంటే నా చేయి నొప్పి వచ్చింది. చితకు కొట్టాను అనుకో, అయినా వాడు ఒక పట్టు నడుము మీద గట్టి పట్టే పట్టాడు గాడిద. అయితే ఇంతకీ కిరాయి గిట్టిందా గల్లంతా? చితకు కొట్టానుగా, నచ్చినట్టు వసూలు చేశా. సచిన, ఈ మెడ దగ్గర నుంచి నడుము దాకా కాస్త పట్టరా ఒకటి బాధగా ఉంది. నాన్న, చెట్టంత కొడుకు నేనుండి ఏదో డబ్బు కొట్టుకొస్తున్నాగా ఈ వయసులో నీకు కర్మేమిటి? సంవత్సరం జరిగితే కొవ్వు కాస్త కరిగినట్టేగా. రెస్ట్ తీసుకున్నాన్న. నా పిచ్చి తండ్రి ఇదిరా. చిన్న, బలం అనేది కండల్లో కాదురా, గుండెల్లో ఉంటుంది. నువ్వు చెప్పినట్టే చిన్న, ఆశలన్నీ నీ మీదే పెట్టుకున్నారా? ఈ దొంగతనాలు మానేసి. ఏం దొంగతనాలు నాన్న, ఈ వృత్తికి ఎంకరేజ్మెంట్ ఏది? ఎవరి జేబులు చూసినా ఖాళీయే, మొదటి రోజు మ్యాక్ మిగిలినా ఖాళీయే. మన తుఫాన్ దెబ్బ ఈసారి మా పొట్ట కొట్టింది తెలుసా? ఒక్కటే మాట నాన్న, జేబు దొంగలు ఎంతమంది ఎంత కులాసాగా ఉంటే ఆ దేశం అంత హాయిగా ఉందన్నమాట. కంచిన, ఏదో రకంగా ఈ పాడు పనులు మానేది నాకు అదే 10,000. నాన్న, చేతులు నొప్పిడుతున్నాయి, వెళ్ళి కాస్త సింగిల్ టీ కొట్టు వస్తాను. అరే భయ తమాషాగా ఉంది, నీ పర్సు నా జేబులోకి ఎలా వచ్చింది? కన్న తండ్రి దగ్గర కూడా దొంగతనం చేస్తావట. నాన్న, లలిత కళలకి నీ నా భేదం లేదు, ఇంతకెళ్తే రచ్చగలం. ఈసారి దొంగతనం చేసావంటే నేనే పోలీసులు పట్టిస్తాను. ఏంటి, ఏంటి నువ్వు పట్టించేది? ఇవాళ నీకు తెలిసిందా నేను జేబులు కొడుతున్నట్టు? పోలీసులు పట్టిస్తా పోలీసులకి.
తప్పురా, వద్దురా చిన్న, ఈ దొంగతనం మానేరా. ఆ పాపం ఆ లోపం, ఆ పాపం ఆ లోపం అంతా తల్లిదండ్రులదే. ఎవరు? ఓసిని, మోటార్ కారు మీద మనసైందా అవ్వా? అవునా మడు, కారు బాగుంది రాకూతో. అలాగే నా బంగారు తల్లి, దిగు దిగు. బాలేదానివే. అరే ఈ కారు నాది. పేరేది? ఏడ్చినట్టుంది. కారు మీద పేరు రాసుకోరు, నంబర్లే రాస్తారు. బలేకేసే పోలేమ్మా, పేసు గీసంటున్నా మందే పోలీసు లాగానా? ఇలా కాలేదు, ఇలా కాలేదు. పాపడు బాబులేమ్మా, ఆవిడ దూరాన మా మనవరాలు ఉంది, పురిటి కేసు. పాపా మొన్న ఇలాగే ఒక కుర్రాడు పురిటి కేసు అని చెప్పి కారు ఎక్కి ఇక్కడే దిగాడు. తీరా చూస్తే వాడు ఒక గది దొంగట. పోలీస్ ఆయన నన్ను పట్టుకున్నాడు, నేను వాడు తోడు దొంగలన్నాడు. లేదు ఈ లేదు. పోతాగానే మరే నువ్వు దొంగవు కాకపోతే ఈ దొంగల గూడెంలోకి ఎందుకు వచ్చినట్టు? ఆ దొంగాన్ని పట్టుకుని ఎస్ఐ గారికి అప్పు చెప్పాలి. ఎందుకు? అది పోలీసు వాళ్ళ పనిగా కావచ్చు. నేను పట్టిస్తే అప్పుడు నా మీద నిండిపోతుంది. ఇదంతా ఇన్స్పెక్టర్ మెప్పు కోసమేగా. ఆయన నీకు తెలుసా? తెలుసా, మాలా దూకుడా బుల్లోడికి మన మా మనవాడు పట్టుకున్నాడుగా. మేము మంచోడం బాబు అని చెప్పేసరి నాలుగు గరుచుకునే. పుల్లెమ్మా పైకి మనిషి అట్లా ఉంటాడు కానీ మనసు మంచిదేలే. పిల్ల ఆటే చూస్తే నీకు ఆ మనిషి మీద మనసు పడ్డట్టుంది. పోలబ్బో, నా చిన్నప్పుడు నేను సిగ్గుపడతానేలే. అయితే మాత్రం మా ముసలాడు ఊరుకునేవాడా, సమయం చూసి చెయ్యట్టుకునేవాడు. చీ పోలు ఇదిలించుకునేదాన్ని, కనుక వచ్చి నిద్ర పెట్టేవాడు. చీపో మోటార్ సరస్వరే, అయితే మాత్రం ఊరుకునేవాడా, వెనక వచ్చి ముద్దు పెట్టుకోవాలి. ముద్దు పెట్టుకోపోతే కావలించుకునేదాన్ని.
మనసు మనసు కలిసినప్పుడే మధురమవుతుందో ఈ వేషాలందుకు మోసాలందుకు వేళాకోళం మనకు తెలుసునో వేళాకోళం మనకు తెలుసునో రాధా, గుడ్ ఈవినింగ్. ఇదిగో మీ నెక్లెస్ రెడీ. ఇంటికి తెచ్చి మా నాన్నగారు చూపించండి, విని తీసుకువెళ్ళండి. నాన్నగారా? ఇంకా నయం, నాయన మనలేదు. రాధా, వేసుకునేది నువ్వు కదా. పైగా నాన్నగారి చెప్తే ఇప్పుడెందుకు డబ్బు దండగా అంటారు. తీసుకోండి, వేసుకోండి. పిల్లు గురించి డోంట్ వర్రీ, మనం చూసుకుందాం. మీ ఆయాకి నా సంగతి బాగా తెలుసు. ఆఫ్టర్ ఆల్ 2-3 వేలేగా, నథింగ్ ఫర్ మీ. మే ఐ హావ్ ది ప్లెజర్ ప్లీజ్? కౌంటర్, ఇంకోసారి నా జోలికి వస్తే పోలీస్ రిపోర్ట్ ఇస్తా. జాగ్రత్త. నన్ను స్కౌండ్లు అన్నావు కదూ. మనం గాలం వేస్తే చొరచేపలు తిమింగలాలు కూడా లొంగాయి. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత కాసుకో, మన తడాకా చూదు గాని. అయ్యో, అంత మాట అన్నాడా? చూసావా, ఒంటరిగా వెళ్ళొద్దమ్మా అంటే నా మీద కోపగించుకుంటాం. లేదాయా, నువ్వు చెప్పింది ఎప్పుడూ రైటే. అయినా మంచి మందులు కొంచెం చేదు కదా. అయినా ఇంకా నాకేం పని, మంచి చెడ్డ అంతా అల్లుడు గారే చూసుకుంటారు. ఆయన చెప్తే కీలకలా వింటాం. అంటే? అంటే అమ్మాయి గారికి త్వరలోనే పెళ్లి. ఆయా, సంబంధం సెటిల్ అయిపోయిందా? ఏమిటా కంగారు? ఆయా, నాన్నగారికి నీకు తెలియకుండా ఒక తప్పు చేశాను. తప్ప? ఏమిటమ్మా? తప్పంటే తప్పని కాదు, నా కాబోయే భర్తను నేనే వెతుక్కున్నాను. అలాగా? ఎవరమ్మా? పోలీస్ ఇన్స్పెక్టర్ రవి. ఆ రోజు నువ్వు కూడా పోలీస్ స్టేషన్లో చూశావు. ఆయన? ఏమిటాయా ఆలోచిస్తున్నావు? నీకు నచ్చలేదా? ఈడుజోడు ముచ్చటగానే ఉంది, కానీ పోలీసు వాళ్ళతో సంబంధం. అదేమిటాయా పిచ్చిదల్లా ఉన్నావే? పోలీస్ అయితే మనకు భయం ఎందుకు? మనమేం దొంగలమా రౌడీలమా? అబ్బే, మనకేం భయం, నాకేం భయం? అయితే నీకు నచ్చినట్టేగా. వండర్ఫుల్, మాయ బంగారాయ. అందుకే మనసులోని మాట నాన్నకన్నా ముందు అమ్మకు చెప్పాలంటారు. ఆయా, నీకే నా 7 కూతురుంటే ఆ కూతురు ఒక బీదవాణ్ణి బుద్ధిమంతుణ్ణి చూసి మనసిస్తే నువ్వు అవునంటావా, బీదవాడు కదా అని వద్దంటావా? ఆయా, నాన్నగారితో నువ్వే చెప్పు, నీ మాటకు తిరుగులేదు, తప్పకుండా ఒప్పుకుంటారు. పిచ్చి తల్లి, అలాగే మాట్లాడతానమ్మా. నువ్వు మనసారా ఇష్టపడితే ఆయన కూడా ఎన్నడూ ఏది కాదనరు. వీల్లేదు, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. బాబు గారు, అబ్బాయికి ఆస్తి లేదనేగా వద్దంటున్నారు. అది ఒక పాయింట్. నీ సంగతి కూడా నువ్వు బాగా ఆలోచించావా? నీ భర్త ఒక కిరాయిరవుడిగా ఎన్నో నేరాలు చేశాడు. నీ కొడుకు కూడా తప్పుదారి పెట్టాను నువ్వే చెప్పావు. ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్కి పిల్లలవడానికి సిద్ధపడుతున్నావు. కానీ కాలం కర్మం కలిసి రాక ఏదైనా గడ్డు సమస్య వస్తే దాని గతి ఏమిటి? అది ఎంత నలిగిపోతుందో ఆలోచించావా? ఆలోచించాను బాబుగారు, జాగ్రత్తగానే ఆలోచించాను. వాళ్ళు చేసిన నేరాలకి అమ్మాయికి శిక్ష పడకూడదు. దాని మనసుకు నచ్చిన వరుణ్ణి
ఈ కారణంగా కాదనకూడదు. ఏనాడైనా మీరు చెప్పిన గడ్డు సమస్య ఎదురైతే ఆనాడు నా కూతురి సుఖ సంతోషాల కోసం వాళ్ళని కాదండానికి కూడా నేను వెనకాడను బాబు గారు. అందరితో పాటు వాళ్ల భారం ఆ భగవంతుడే తీసుకున్నాడు. కాని అమ్మాయి బాధ్యత కన్న తల్లిగా మీ ఇంటి దాదిగా నా మీదుంది బాబు గారు. మంచిది సీతమ్మా, నీకు తోచిన నువ్వు చెప్పావు. కానీ పెంచిన తండ్రిగా నా బాధ్యతలు నాకు ఉన్నాయి. నా సంపద, అంతస్తు, కుటుంబ గౌరవం అన్నీ నేను చూసుకోవాలి. ఈ సంబంధం కూడా నాకు ఇష్టం లేదు బాబుగారు. కేవలం మీ సంపదల కోసం, అంతస్తుల కోసం అమ్మాయి మనసు కాదనడం. మనసు? అమ్మాయి మనసు, దాని వివేకం, విచక్షణ నీకు తెలుసా? తెలుసు బాబుగారు, కన్న తల్లిగా తెలుసుకోతగ్గది నా మనసుకు తెలుసు. సీతమ్మా, నీ మనసుకున్న నమ్మకాలు నీకున్నాయి, నా మనసుకున్న అనుమానాలు నాకున్నాయి. మన అభిప్రాయాలు కలవవు. పెంచిన తండ్రిగా నాకుండే అధికారం కన్నా కన్న తల్లిగా నీకుండే హక్కులు ఎక్కువ కావచ్చు. కానీ బాధ్యత మాత్రం మన ఇద్దరికీ సమానం గుర్తుంచుకో. ఆ పైన నీ ఇష్టం. నీకు ఈ సంబంధమే కావాలని పిల్ల శ్రేయస్సుకి మంచిని తోస్తే నీ ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు. నమస్కారం బాబా. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మొత్తానికి మీది భలే కేసే సార్. ఏ? ఊళ్ళో వాళ్ళందరినీ మీరు అరెస్ట్ చేస్తే మా అమ్మాయి గారు మిమ్మల్ని అరెస్ట్ చేశారు. ఇక మా కార్లు ఓవర్ స్పీడ్ అయినా పర్వాలేదు, రాంగ్ పార్కింగ్ చేసినా పర్వాలేదు, నో లైట్లా పర్వాలేదు. రూల్స్ రూల్స్ ఏను, మీ అమ్మాయి గారే కాదు ఆ దేవుడైనా సరే బుక్ చేసి పరిస్థితి తెలుసా? భలే భలే అట్టా పెట్టండి బాబు గారు. గడ్డి చిన్నబాబు గారండే, అమ్మాయి గారిని అతికారాపంగా పెంచాం. వంట ఉండడమే కాదు, కడుపు నిండా తిండం కూడా రాదు పాపం. వంటకి నేను వచ్చేస్తానండే. ఆ మాటకు వస్తే డ్రైవింగ్ మాత్రం వచ్చా సార్? డ్రైవర్గా నేను వచ్చేస్తాను సార్. అమ్మాయి గారు పువ్వులు కోయడం తప్ప తోట పని చేయలేరు. మీ తోట పని నేను చేస్తాను బాబు. ఆయన మాట ఏరే చెప్పాలా? అమ్మాయి గారు లేకపోతే నేను ఉండదు. బాగుంది బాగుంది. ఈ సైన్యాన్నంతా తీసుకెళ్లాలంటే నేను ఒక పెద్ద కారు, అంతకన్నా పెద్ద బంగ్లా, అంతకన్నా పెద్ద తోట, ఇవన్నీ కొనాలన్నమాట. లేకపోతే ఎట్టా మరి? ఇదిగో చూడు, మీ అమ్మాయి గారు భోజనం చేయడమే కాదు వంట చేయడం కూడా నేర్చుకుంటారు. పూల మొక్కలకి నీళ్లు పోయడం కూడా నేర్చుకుంటారు. అన్ని పనులు నేనే స్వయంగా చేయిస్తాను. దాని కర్మ అలా రాసుకుంటే అంతే జరుగుతుంది. మిస్టర్ రవి, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. మా ఇంట్లో ఇంటి పెద్దకి విలువ ఇచ్చే పరిస్థితే ఉంటే ఈనాడు మిమ్మల్ని అనవసరంగా శ్రమ పెట్టేవాడిని కాదు. రాధ మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, ఆమెను పెంచే ఆయా సరే అని నేను వీలేదన్నాను. రాధ పట్టుబడుతుంది. మిస్టర్ రవి, వ్యక్తిగతంగా మీరంటే నాకు చాలా గౌరవం ఉంది. మీ కుటుంబం గురించి కూడా నాకు బాగా తెలుసు. కానీ సంఘంలో నాకు అంతస్తు, స్టేటస్ ఉన్నాయి. నెయ్యానికి వెయ్యానికి సమానత కావాలి. సరే, నన్ను కాదని రాధ బయటికి వెళ్ళినప్పుడు రాధను కాదని నేను బతకాలి. నా అహంకారం నాకు. జాన్ సార్, ఇది నా లాయర్కి ఇచ్చేయి. రాధ తెలుసుగా, అది నా వీరునామ. ఈ ఆస్తి అంతా ధర్మకార్యాల రహస్యం. ఎస్, ఇతను వెళ్ళచ్చు. ఆయా పట్టదు. అక్కర్లేదు నాన్నగారు, కన్న ఇంటి నుంచి కట్టుబట్టల వరకే మా హక్కు, తరువాత బాధ్యత. కట్టుకున్న వాడిది, ఆ పై వాడిది. రావు గారు, నేను ఏనాడు మీ ఆస్తిని, అంతస్తుని చూసి మోజుపడలేదు. మనసు విలువ మనసుకే తెలుస్తుంది. మీరు చెప్పిన మాటలకు నాకు కోపం లేదు, నేను నొచ్చుకోవటం లేదు. రాధను రాధగానే తీసుకెళ్తాను. ఆయా పెళ్ళొస్తాను. అమ్మా రాధ, కోరుకున్న వరుణ్ణి కట్టుకునే అదృష్టం కొందరికే దక్కుతుంది. స్వర్గాన ఉన్న మీ అమ్మగారు కూడా నిన్ను ఆనందంగా దీవిస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది. నాన్నగారు సెలవు. రాధ, అడుగు తీసి అడుగు వేసే లోపల ఇంకోసారి ఆలోచించు. నాన్నగారు పెద్దలు, మీకు చెప్పే తాహతు నాకు లేదు. ఒక ఇంట పుట్టి ఇంకో ఇంట జీవితం గడిపే వరమో శాపమో ఒక ఆడదానికే ప్రసాదించాడు దేవుడు. పుట్టిన్నాటి నుంచి మరో ఇంటికి ప్రయాణం కావడమే కన్నెపిల్ల జీవితం. ఒక్కడుగే కాదు, పెళ్లికి మీరు రారు కాబట్టి ఏడడుగులు మీ సమక్షంలోనే వేస్తాం. మీ ఇద్దరూ నన్ను మన్నించండి నాన్నగారు.
ముఖ్యంగా నువ్వు మిస్టర్ రవి, డబ్బు చాలా పాపిచ్చింది. పరవంచనే కాదు, ఆత్మవంచన కూడా అద్భుతంగా చేయిస్తుంది. మీరిద్దరూ డబ్బు ప్రమేయం లేకుండా ఒకరినొకరు ప్రేమించగలని తేల్చుకుందుకే ఇంత నాటకం వెళ్ళాను. ఈ ముసలివాడి మీద కోపగించకండి బాబుగారు. అవునమ్మా, ఈ ఆస్తి రాధకి ఇవ్వనన్నాను. ఇవ్వనడానికి నేనేవ్వనమ్మా? నువ్వు పుట్టిన తర్వాత నీ వెంటనే ఇదంతా వచ్చింది. నేను ఒక పెద్ద కుమార్తెని అంతే. రావు గారు, నీ పరీక్ష చాలా గొప్పదే, కానీ పద్ధతి మాత్రం నాకు నచ్చలేదండి. డబ్బున్న వాళ్ళకి డబ్బును బట్టి అంతస్తు, ఏదో మాబోటి భేదవాళ్ళకి మనసును బట్టి ఉంటుంది. వెరీ గుడ్, భలే గణేశే. అందుకనే పోలీసు వారి దెబ్బ కనపడదు అంటారు. అయితే త్వరలోనే పెళ్లి ముహూర్తం పెట్టిస్తాను ప్రొఫెసర్ గారు. కాపాడండి. ఏమిటమ్మా? ఒక రౌడీ నన్ను తరుగుతున్నాడు, కాపాడండి. మన ఉద్యోగమే అది, కిరా ఇస్తావా? తప్పకుండా. అయితే నీకేం భయం లేదు. రాధా డార్లింగ్ ప్లీజ్. పొరడ్డావా? వాట్? ఇంగ్లీష్ పీస్ మానేసి మర్యాద అవతలికి పోరా. పోకపోతే ఏం చేస్తావే? ఏం చేస్తానా? చూస్తావా చెయ్యి. నువ్వు రేపెక్కడికి పోతావో చూస్తా. చాలా థ్యాంక్స్ అండి. ఆర్ని అవసరం తీరగానే థ్యాంక్స్ లోకి దింపేసావా? కేసు అంటే డబ్బు అమ్మా, డబ్బు. ఈ లోకంలో థ్యాంక్స్లు సారీలు అన్ని అబద్ధాలే. అణాలు పైసలే పరమ సత్యాలు. కబుర్లు మానేసి పాయింట్కి రా. సారీ, డబ్బు కార్లో ఉంది, రండి. మీరు చేసిన మేలుకి ఎంత డబ్బు ఇచ్చినా రుణం తీర్చుకోలేం. ప్రస్తుతానికి నా దగ్గర 300 ఉన్నాయి, ఇందండి. ప్రస్తుతానికి నా రేటు ప్రకారం నాకు రావాల్సింది 100. పర్వాలేదు, ఉంచండి మీ ఉపకారం. చూడమ్మా, ఉపకారం అపకారం ఇదే నా వ్యాపారం. ఎంత కిరాయికి తనినా నాకు నీతి నిజాయితీ ఉన్నాయి. నిన్ను చూస్తుంటే పెద్దింటి బిడ్డలాగా ఉన్నావు, నగా నట్రా ఉంది. ఇలా ఒంటరిగా తిరగొచ్చా? ఎవరమ్మా నిన్ను కన్నది? నీకు లేకపోతే వాళ్ళకైనా ఉండొద్దు బుద్ధి. ఇంకెప్పుడు ఇలా చేయను. పని జరిగింది ఆ వెతలకు ఎన్ని గుండెలు? వీడికి మామూలు దెబ్బలు చాలా ఉండి చెప్తా. ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి. బాబుగారు, ఆ పని మాత్రం చేయకండి. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడేను. రేపో మాపో పెళ్లి ముహూర్తం పెట్టుకుంటూ కాబోయే అల్లుడు గారితో ఇలాంటి గొడవలు చెప్పుకోవడం మనకి ఎలాగో ఉంటుంది బాబుగారు. ఇది ఈ 4 గోడల మధ్యనే ఉండిపోనివ్వండి. ఆయన ఎవరో దేవుణ్ణా వచ్చి కాపాడారు. అమ్మా రాధ, ఇక నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి. పగలు రాత్రి భూమి ఆకాశం ఎక్కడ చూసినా పోలీసులే. అబ్బా, చాలా ట్రబుల్గా ఉంది. ఇలా అనా బేడా పిక్ పాకెట్ చేస్తే మన సంసారానికి ఎప్పుడు డబ్బు పోగవుతుంది? మన పెళ్ళి ఎప్పుడు జరుగుతుంది? అమ్మయ్యో పెళ్ళే, పెళ్లి గురించి నాన్న నేను అడిగితే ఇప్పుడు నీకు పుట్టింది అవుద్ది. వండర్ఫుల్, ఇక చూస్తూ ఉండు. వారం 10 రోజుల్లో పెద్ద గాలం వేసి పెద్ద చేపలు పట్టేస్తాను, అలాగే అంత పరుసు కొట్టేస్తాను. లేకపోతే మన దరిద్రం వెళ్ళిపోవాలి. హడలిపోయారా అన్నయ్య గారు? ఎవరు? ఓ చెల్లయ్యా, బాగున్నావా బంగారు తల్లి? ఉన్నాను బంగారు తండ్రి. వదిన గారు బిడ్డ క్షేమమేనా? వదిన? ఓ నా వైఫా,
ఆడపిల్ల పుట్టిందిగా అబ్బబ్బబ్బా ఒకటే అలరి అత్త కావాలి అత్త కావాలి అంటుంది ఎప్పుడు. అలాగా పద మరి మా మేనకోడల్ని చూస్తాను. తప్పకుండా. కానీ చల్లమ్మా ఆనాడు నువ్వు దేవతల వచ్చి కాపాడు, నీ రుణం తీర్చుకోలేనంటే నమ్ము. కలుసుకుంటే వెధవు రుణాలు ఎంతసేపు, ఇవాళ తీర్చుకుందుగా నన్నయ్యా. నాకు మస్కా ఇచ్చి పూలు చేస్తావే, నీ మూలంగా నేను ఇన్స్పెక్టర్ దగ్గర తోడుదొంగనయ్యాను, ఇవాళ దొరికావు నిన్ను అప్పగించి. ఎంత ప్లాన్ వేసావు చెల్లమ్మ, ఈ సిటీ నెక్ అండ్ పాకెట్ సంఘం అధ్యక్షుణ్ణి అంత తేలిగ్గా నన్ను పట్టిస్తావనే. నెక్లెస్ చాలా బాగుంది, మీ వదినకి ఇస్తాను తీయమ్మా. వాట్ సీ ది పాయింట్. ఎస్ ఐ సీ ద పాయింట్. గుడ్, చల్లాయి అంటే అలా ఉండాలి. టాటా. ఎప్పుడు నా జోలికి రాకమ్మా, ఈ అన్నయ్య అంత మంచివాడు కాదు. దొంగతనం చేయబట్టే కర్మ వదులన్నా. నాన్న బాబు అంటే వినలేదు, కొట్టే వయసు కాదు. ఇలా నిన్నే ఆచరణతో పోలీసుకు అప్పగిస్తాను, అప్పుడు కానీ రాదు నీకు బుద్ధి. అయ్యో వదులన్నా, అరే వదలమంటుంటే నీకు చెప్పేది, అరే వదులన్నా. దొంగతనం చేసేది చాలా, పిల్లలు పట్టుకుని కొడతావా? మాట్లాడవేరా, మాట్లాడ. ఇంకా చూస్తారు, ఇంకా కొట్టడం. పోలీసు రిపోర్టు. అరే మీరా, ఇదిగో మన నెక్లెస్ తీసుకో. అబ్బే ఈయన కాదు, ఈయన చాలా మంచివారు, దొంగిలించింది ఎవరో కుర్రాడు. అసలు దొంగ కుర్రాడు అన్నమాట, మంచోడే మన్నితం లేదో. క్షమించండి బాబు. క్షమించండి అయ్యా. అయ్యా పొరపాటు అయిపోయింది, క్షమించండి బాబు. ఏమిటి అన్యాయం, వాడెవడో దొంగతనం చేయడు, వీళ్ళంతా మిమ్మల్ని కొట్టడం, ఏమిటిది? కాదని చెప్పొచ్చుగా, మీరు తలుచుకుంటే ఒక్క దెబ్బతో తన్నగలరు కదా. నాకు తగిలిన దెబ్బ ఇది కాదు, ఇంతకంటే పెద్ద దెబ్బ తగిలింది. నాకు కావాల్సింది ఆడపిల్ల పుడితే అరిష్టం అని భయపడి కట్టుకున్న పెళ్ళానికి కన్న బిడ్డకు తీరని అపచారం చేశాను. దానికి శిక్ష ఇన్నాళ్లకు పడింది. ఎప్పటికైనా నా భార్యను కలుసుకోవాలి, నన్ను క్షమాపణ వేడుకోవాలి, ఆమె చల్లని మాట వినాలి. అప్పటిదాకా ఈ గాయం మానదు. వస్తానమ్మా. ఆయన ఇదివరకు కూడా నిన్ను కాపాడారన్నావు కదూ, పోనీ ఓసారి మన ఇంటికి తీసుకురాలేకపోయావా? ఒకసారేమిటి, జాలేసి మా ఇంట్లోనే ఉండి పొండి అని చెప్పాను, కానీ ఆయన రానన్నారు. ఎందుకో? ఆయన ఎప్పుడో చేసిన పాపానికి ఇప్పుడు శిక్ష పడుతోందట. ఆయన భార్య ఎక్కడో ఉందట, ఆమెను వెతికి పట్టుకుని తొందరపడి నీకు చాలా అన్యాయం చేశాను, ఆడపిల్ల పుడితే అరిష్టం కాదు అదృష్టమే, నీ మాటే నిజమని చెప్పి క్షమాపణ వేడుకోవాలట. అంతవరకు నాకు మనశ్శాంతి లేదమ్మా అని ఏడ్చారు. ఆయన బాధ చూస్తే నాకు కూడా ఏడుపొచ్చిందాయా. భార్య అంటే ఎంత ఇష్టము, పాపం కనిపిస్తే బాగుండేది. అవునమ్మా, ఆలు మగలకు వయసు వచ్చాకే ఒకరి విలువ ఒకరికి బాగా అర్థమవుతుంది. నిజమైన మమకారాలు అప్పుడే వస్తాయి, మనుషులు దూరమైన కొద్దీ మనసులు దగ్గరవుతాయి. ఒక్క పలకరింపు కోసం, ఒక్క నిట్టూర్పు కోసం, ఒక్క కన్నీటి పొట్టు కోసం ప్రాణం తహతహలాడుతుంది. మమకారం పెరగడానికి ఎడబాటే మంచి మందని మా నాయనమ్మనేది. పాపం ఆయనకిప్పుడు ఆ మమకారమే అవసరమైందేమో.
నేను మతిపోయిందా నీకు? లేదురా, ఇప్పుడే గుర్తొచ్చిందిరా, నిన్ను తెచ్చడానికి తెలుగులో తిట్లు కూడా చాలవు రా. కన్న తండ్రినే దొంగ అని చెప్పే స్థితికి దిగదారే అన్నమాట. నేనా? భలే, ముందు నువ్వేగా పట్టుకున్నా. ఆలోచించు, ఒక్క కేసులో పోలీసులు పట్టిస్తే ఏ 200 పాత కేసులు నా మీద పడతాయి, ఏ 150 నన్ను జైల్లో పారేస్తారు. మా క్లబ్ లూస్ ఏమిటో తెలుసా? అరెస్ట్ కన్నా వస్తే ఆలు మగలు అమ్మా నాన్నని చూడకూడదు. బోర్ని ఎంతకు తెగించావురా, రేపు నువ్వు ఏదన్నా కూనీ చేసి నన్ను ఉరికమ్మో ఎక్కించడానికి కూడా వెనకాడవన్నమాట. అదేంటున్నా? నేరాలతో ప్రారంభించి పాపాల్లోకి దిగావు, దీనికంతటికీ మూలం నీ దొంగ బుద్ధి. దొంగతనం చేసి ఆ చేతుల మీద వాత పెట్టేనే కానీ నీ బుద్ధి దారికి రాదు. బాగున్నా, వాత నాకెందుకు? నువ్వే పెట్టుకో, నా పేరు చెప్పి ఇంకోటి పెట్టుకో. అవును, ఎవరికోసం? కన్నందుకు నన్ను జాగ్రత్తగా పెంచి పైకి తీసుకురావాల్సిన బాధ్యత నీకు లేదా? నన్ను పాపిష్ట లోకంలో తెచ్చి పడేసినందుకు నా కోసం నువ్వేం చేశావు? అవును అవును రచన, నీకు నేనేం చేశాను? అల్లర్లు చేస్తూ ఉంటే శభాష్ అన్నాను, తప్పులు చేస్తూ ఉంటే ముద్దు పెట్టుకున్నాను, నేను చేసిన పాడు పనులన్నీ నువ్వు చేస్తూ ఉంటే మురిసిపోయాను, నీ అమ్మ వాత పెడుతూ ఉంటే అడ్డవచ్చాను. సీత, నీ మాటలన్నీ అక్షరాల నిజమయ్యాయి. సీత, అక్షరాల నిజమయ్యాయి. ఈ నేరాలన్నీ నావే, ఈ తప్పంతా నాదే, శిక్ష నాకే పడాలి, వాత దేవే పెట్టుకోవాలి. రామయ్య తండ్రి, ఇన్నాళ్లకు నా కళ్ళు తెరిపించావు, పశువులాంటి వాడిని మనుషుని చేశావు. ఇంకొక వరవీ స్వామి, ఒక్కసారి ఒక్క క్షణం నా సీతను చూపించు, ఆయనను మనసారా క్షమాపణ వేడుకునే అవకాశం ప్రసాదించు. ఐదుగురిని ఏర్పాటు చేయి, కాంట్రాక్టర్ లిస్ట్ కాకుండా కంప్లీట్ పోలీస్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్స్ అందరినీ విందుకు పిలవాలి. అంతేకాదు, కాలేజీకి వెళ్ళి మన అమ్మాయి ఫ్రెండ్స్ అందరినీ కూడా ప్రత్యేకంగా పిలవాలి. తెలిసిందా? ఎవరు వంటవాళ్ళు? స్వీట్స్ ఇద్దరు, కారాలకు ఇద్దరు, వంటకు నలుగురు. ఇదిగో మీలో మీరు కొట్టుకుని వంటపాటు చేయకండి. ఏమయ్యా, నీ సెక్షన్ మాత్రం జాగ్రత్త. అమ్మడు, నీ సెలక్షన్ ఇవాళ్ళైనా తిగులుతుందా? చాలా కష్టంగా ఉంది డాడీ. పోల్నే అమ్మా, అన్ని ఇక్కడే ఉంచేసుకో. 2-3 సెలక్షన్ కమిటీస్ వేసుకుని నీకు కావాల్సిన సెలెక్ట్ చేసుకో. పెళ్ళైన తర్వాత ఏమన్నా మిగిలితే వీళ్ళు తీసుకెళ్తారు. అమ్మగారు, ఈ జరించి చాలా బాగుంది అమ్మగారు. కదమ్మా ఏసమ్మా, ఏమిటమ్మా పరాగ్గా ఉన్నావు? అబ్బే, ఇంత వైభవంగా పెళ్లి ఏర్పాట్లు జరుగుతుంటే పరాక సంబరం అంతా నాదే బాబు గారు. నీదే, కానీ ఈ సంతోషాన్ని పంచుకోవడానికి ఒక ముఖ్యమైన వ్యక్తి రాలేదు, అదేగా నీ బాధ. అబ్బే, నాకు తెలుసమ్మా, కన్న కూతురు పెళ్లి జరిగే వేళ కన్యాదాన ఫలం పంచుకోవడానికి కన్న తండ్రి లేడీ అని. బాబుగారు, తల్లి తండ్రి దైవం అన్ని మీరే బాబుగారు. పర్వాలేదమ్మా, భగవంతుడు ఉన్నాడు, ఇవాళ కాకపోయినా రేపైనా నీ భర్తని ఇంటికి వస్తాడు. ఏతమ్మా? బాబుగారు, ఒక్క ప్రార్థన, ఆయన వచ్చిన్నాడు, ఆయనకన్నీ నేను చెప్పుకుంటాను, మీరు మాత్రం మీ వాగ్దానం నిలబెట్టుకోవద్దు. అంటే? రాధ పెళ్లి జరగగానే నేనే తల్లినని నిజం చెప్తానన్నారు. ఇప్పుడు ఆ నిజాన్ని వెల్లడి చేయడం నా బిడ్డకి మంచిది కాదు. పైగా నేనే తల్లినని అందరికీ తెలియాలనుకోవడం కేవలం నా స్వార్థం. వద్దు బాబుగారు, మీరు అందించే పాలల్లో ఈ చేదు నిజం కలపకండి. మిమ్మల్ని మనసారా వేడుకుంటున్నాను బాబుగారు. ఎవరమ్మాయి అమ్మా నువ్వు? కే వెంకట్రావు గారి అమ్మాయినండి. వెంకట్రావు గారి అమ్మాయి? ఓహో, వారమ్మాయివా? నాన్నగారు కులాసాగా ఉన్నారమ్మా? కులాసాగానే ఉన్నారండి. పెళ్లికి మీరు తప్పకుండా రావాలని నాన్నగారు మీకు పర్సనల్గా చెప్పి రమ్మన్నారు. శుభం, తప్పకుండా వస్తానమ్మా. పిలుస్తానండి.
చేసిందా? ఒంటి కదం బతుకే దబ్బు చేసింది. బాగా లేకపోతే ఆసుపత్రికి వెళ్ళాలి గాని ఇలా కూర్చుంటారా? నా లాంటి వాళ్ళు జైలుకు వెళ్ళాలమ్మ. అయినా ఈ గొడవలను నీకెందుకు చెప్పు? అయ్యో అలా కాదు, మనం మనుషులం, ఒకరికొకరు సాయం చేసుకోకపోతే ఎలా? మీరు నన్ను కాపాడలేదు. కిరాయి తీసుకున్నానుగా. చి అవే మాటలు, రండి మీ ఇంటికి తీసుకువెడతా. వద్దమ్మ, నాకు ఇల్లు లేదు, వాకిలి లేదు, ఎవ్వరూ లేరు. నేను దిక్కులేనివాడిని. ఒకనాడు కళ్ళు తెరవని పసిగుడ్డును మూర్ఖత్వం కొంది తీసుకొచ్చి ఈ అనాథాశ్రమం దగ్గర పడేశాను. తల్లి తండ్రి అందరూ ఉన్నా చేతులారా అనాథం చేశాను. ఇప్పుడు ఎక్కడుందో, ఏమైపోయింది? అందుకే భగవంతుడు నన్ను ఈనాడు అనాథం చేశాడు. భార్య పిల్లలు అందరూ ఉన్నారు, కానీ నాకు ఎవ్వరూ లేరు. ఈ శిక్ష నాకు పడాల్సిందేనమ్మా. పర్వాలేదు, మనం తప్పు తెలుసుకుని నిజంగా బాధపడితే ఆ పాపం పోతుందని మా ఆయన చెప్పింది. హుషారుగా ఉండాలి. ఇదిగో నా పెళ్లి కార్డు, పెళ్లికి రావాలి, ఫోన్ చేయాలి. తప్పకుండా వస్తారుగా, మా నాన్నకు చెప్పి మీకు మంచి పని కూడా ఇప్పిస్తా. రావాలి మరి. నాన్న 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 క్షమించు నాన్న. చిన్న చిన్న నేను చాలా పెద్ద తప్పు చేశాను నాన్న. చిన్న నిజంగా నువ్వు చేసిన తప్పు నువ్వు తెలుసుకుంటే ఆ పాపం పోతుందట్రా. వాత నువ్వే పెట్టుకోవని మాట మనసుగా అనేశాను నాన్న. తర్వాత చాలా బాధపడ్డాను. రా నాన్న ఇంటికి పోదాం. నిన్న నుంచి నీకోసం భోజనం లేకుండా ఊరంతా వెతుకుతున్నా. నువ్వు దొంగతనం మానేస్తే నేను ఇంటికి రాంరా. చిన్న మానేస్తానన్న, ఈ పారిపోవడం నాకు బోరు కొడుతుంది. ఇక నుంచి కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించి నేను నా భార్య కలిసి. భార్య ఇంకా పెళ్లి కాలేదులే, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నాన్న. నీకు చూపించి నువ్వు సరేనంటే చేసుకుంటామని. నిజమే చిన్న, ఇంటికి ఆడదిక్కు అవసరం. చిన్నప్పుడు తల్లి, ఆ తర్వాత భార్య, వీళ్ళు అండలేకపోతే ఆ బ్రతుక్కు నిండే లేదు. ఇంతకాలానికి భగవంతుడు నీకు మంచి బుద్ధిని ఇచ్చాడు. రాబోదు విజయ్. విజయ్ మా ఫాదర్, ఈయనే మా ఫాదర్. ఇదే ఈ అమ్మాయ? అవునన్నా. ఆ బట్టలు ధోరణి చూస్తే అంత సంసార పక్షంగా లేదు, నువ్వు ఎలా భరిస్తావురా? భలేవాడివే, ఆ నైట్ డ్రెస్సు పొద్దున్నే తులసి పూజలు చేస్తుంది తెలుసా? మామగారు దీవించండి. చూసావా నాన్న ఆ వినయ వందనం? మామగారు నా వేషాన్ని వృత్తిని బట్టి విలువ కట్టకండి. మాది బ్రతికి చెడిన మంచి కుటుంబం. మా నాన్న అప్పులు పాలై ఇల్లు వాకిలి వేలానికి వస్తే ఈ క్లబ్ యజమాని 25,000 గుమ్మరించి మాకు జైలు శిక్ష తప్పించాడు. ఈ అప్పు తీరే వరకు నన్ను ఇక్కడ పని చేయమన్నాడు. అలాగా? ఇప్పుడైనా అర్థమైందా? సరేగా నాన్న, నీకు ఇష్టమేగా. నీకు ఇష్టమైతే నేను కాదంటాను రా చిన్న. అలాగేనమ్మా, పెళ్లికి ఏర్పాటు చేస్తాం. మామగారు ఒక చిన్న సమస్య ఉంది. మా అప్పులు ఇప్పటికి 5,000 తీరింది. ఇంకా 20,000 కడితే గాని నన్ను విడుదల చేయరు. 20,000 లేదా ఇంకా 4 ఏళ్ళు పెళ్లి వాయిదా వేసుకోవాలి. అమ్మో 4 ఏళ్ళే? మామగారు 20,000 కట్టి నన్ను వెంటనే విడిపించండి, మీకు మొక్కుతాను. నాన్న 20,000 కావాలంటే ఎన్ని వందల జేబులు కొట్టాలి? అబ్బే ఏదైనా బ్యాంక్ మీద పడితే తప్ప. చిన్న ఎప్పుడు నీ పాడు బుద్ధి అటే పోతుంది కదా, తప్పురా ప్రమాదం రా. మరి ఎలాగా? మా మీ యజమాని ఎక్కడ ఉంటాడో చెప్పు, కాళ్ళ వేళ్ళబడి బతికినాడు నేను ఒప్పిస్తాను. రండి రండి. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నాన్న ఈ మీకు తెలుసా, మీరు ఫ్రెండ్సా, క్లాస్మేట్సా? ఒకరోజు ఒక అమ్మాయిని చేర్చబోతుంటే 100 రూపాయలకు కొట్టే, అది మా స్నేహం. మిస్టర్ అదే నువ్వు చేసిన తప్పు. ఆ అమ్మాయి నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఇంతలో ఎవరో గిట్టని వాళ్ళు నా మీద లేనిపోయిన నిందలు వేసి ఆమె మనసు విరిచారు. నేను నిజం చెప్తుంటే వినకుండా నన్ను తిట్టి పరిగెత్తింది. నేను తరిమాను. ఆ తిక్కలో నిన్ను చూసి నేను రెడీ అని చెప్పింది. అలాగా
ఆడది కదా, ఆడపిల్ల పచ్చబద్ధం వాడిని అంతా ఇట్టే నమ్మేస్తారు. నువ్వు తొందరపడి కొట్టావు. జరిగింది ఏదో జరిగింది, నన్ను క్షమించండి. ఒక్క మాట అంటే సరిపోతుందా? ఒక్కసారి కాదు, 100 సార్లు వేడుకుంటాను. ఈ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకోవాలనుకుంటున్నాను. దయచేసి ఆమెను విడుదల చేస్తే. ఓయే సురేష్, తప్పకుండాను. 20,000 డబ్బు కట్టి తీసుకో బాబు. మేము పేదవాళ్ళం, 20,000 ఎక్కడ తేగలం? కావాలంటే నేను నా కొడుకు జన్మంతా ఊరికే ఉడిగని చేస్తాం. ఇవి చేతులు కావు కాళ్ళు. సారీ అంటే అవమానం సన్మానం కాదు. సరే, నువ్వెంతగా అడుగుతున్నావు కాబట్టి ఒక డీల్. ఒక పని చెయ్యి. చెప్పండి. నా బిడ్డ కోసం ఏమైనా చేస్తాను. ఆ అమ్మాయిని ఎలాగైనా ఇక్కడికి తీసుకురావాలి. ఇక్కడ ఆమె నాకు క్షమాపణ చెప్పాలి. ఆమె ఎదురుగా కొట్టినందుకు నువ్వు క్షమాపణ చెప్పుకోవాలి. అది జరిగితే 20,000 వదిలేస్తాను. అంతేకాదు, మరో 10,000 ఖర్చు పెట్టి మీ అబ్బాయికి పెళ్లి కూడా జరిపిస్తాను. చిచ్చి, చెప్పడానికి నీకు సిగ్గు లేకపోయినా వినడానికి నాకు అసహ్యం ఉంది. సస్తే అలాంటి పని జరగదు. సస్తే ఈ పెళ్లి జరగదు. మామగారు, నాకు ఇక్కడ చాకరీ తప్పదా? నాన్నా, నాకింకా బాగుపడే రోజు లేదా? ఏమిటని ఆలోచిస్తున్నావు? ఇందులో తప్పే ఉంది. తీసుకొస్తే ఏదైనా పొరపాటు జరుగుతుందని భయమా? అలా తప్పే తిరిగితే నువ్వే ఉన్నావుగా, సాగట్టు. నువ్వే పని చేస్తే మీ అబ్బాయికి క్లబ్ మేనేజర్ ఉద్యోగం కూడా ఇస్తా. విన్నావు నాన్న, విన్నావా? నేను రేపు 1వ తారీఖు నుంచి దొంగతనాలు మానేసి. నాన్న, నాన్న, ఛాన్సు పాడు చేయకు నాన్న. చిన్న నా మనసు అప్పడం లేదు. అంత మంచి అమ్మాయిని ఇలాంటి చోటికి తీసుకొస్తే. సరే సార్, మా నాన్న భయం అయితే నేనేతాను సార్. నేను ఎత్తుకొస్తాను. చిన్న, యూ ఫూల్, ఎత్తుకురావడానికి ఇదేం దొంగల కథ కాదు. తలుచుకుంటే నేనే తెప్పించగలను. నాకు కావాల్సింది మీ నాన్న అమ్మాయిని తెచ్చి ఆమె ఎదుట క్షమాపణ చెప్పటం. అదే సార్, నేను తీసుకొస్తాను. ఇన్నాళ్ళు అమ్మాయిల మేడలో నెక్లెస్లు దొంగిలించాను, ఇప్పుడు అమ్మాయిని ఎత్తుకొస్తాను. నావల్టీ భగవంతుడా, ఇంతకాలం నా బిడ్డను నేనే చేతులారా పాడు చేశాను. వాడి బాగు కోసం ఆఖరిసారిగా ఈ ఒక్క నేరం చేస్తాను. చిన్న, ఆగు, నేనే వెళ్తాను. కానీ రాజు, ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఏదైనా తప్పుడు ఆలోచన చేశావా? నీ పచ్చి నెత్తులు కళ్ళ చూస్తాను. థ్యాంక్ యూ. నీకేమైనా సాయం కావాలా? ఆ కర్మ నాకు పట్టలేదు. నేను వెళ్ళి రా తల్లి నాతో అంటే కళ్ళు మూసుకొని వచ్చేస్తుంది. అర్ధరాత్రి నాన్న, ఆ పని మాత్రం చేయకు. అపార్థం చేసుకుని మురమంటే గోలైపోతుంది. ఇక్కడ నా పెళ్లి గోవింద కొడుతుంది. ముందు తీసుకొచ్చాయి, తర్వాత నా కన్నబిడ్డ కోసం చేసిన తల్లి అంటే ఆ పిల్ల సర్దుకుంటుంది. వెళ్ళు నాన్న, వెళ్ళు. మిస్టర్, పొరపాటున నువ్వు దొరికిపోతే నీ పేరు చెప్పనులే రెడ్డవ్వ. ఏడు వాడు ఎక్కడ పారిపోయాడు?
వెళ్ళిపోయాడా? అవునమ్మా, నువ్వు అలా వెళ్ళగానే లేచి అటు ఇటు చూశాడు, మెట్ల మీద మీ అలికిడి విని తలుపు గడియ పెట్టాడు, నేను అడ్డు పెడితే నన్ను తోసేసి పారిపోయాడు. రాత్రి నేను మంచినీళ్ళు తాగనే లేదే. అదే ఇప్పుడు నేను తాగాను. ఇక్కడంతా జల్లినట్టున్నాయి. అబ్బే చెయ్యి తగిలి. ఓహో, అతను ఎలా పారిపోయాడో. కిటికీ తెరుచుకుని రాత్రి పడుకునేటప్పుడు కిటికీ తెరిచే ఉంచానే, ఇప్పుడు మూసుందే. అదేనమ్మా, వాడే ఆ మనిషి మూశాడు. లోపల వైపు గుళ్ళాలు కూడా బిగించాడే. తోడు దొంగల చేదోడు లేకపోతే ఇంత షోక్గా పారిపోతాడా అని. రానమ్మా, నన్ను దొంగ అంటున్నావా? తోడు దొంగ అంటున్నాను. తోడు దొంగనైతే ఆ మనిషి స్పృహ తప్పి పడిపోయేలా తల మీద ఎందుకు కొడతానమ్మా? చీకట్లో మనిషి గుర్తు తెలియక కొట్టావు. నీ మనిషి అని తెలిసాక ముఖాన నీళ్లు కొట్టి సాగనింపావు. జాగ్రత్తగా పోయి కిటికీ లోపల కూడా గొళ్ళెం పెట్టావు. నిజం చెప్పు, ఎవరా మనిషి? నీకేమవుతాడు? బాబుగారు, రాత అడిగింది సబబుగానే ఉంది. జరిగింది ఏమిటో చెప్పమ్మా. జరిగింది తప్ప ఇంకేం చెప్పగలను బాబుగారు. జరిగింది, జరిగిన దానికి అబద్ధాలు కలిపి చెబుతున్నావు, ఏదో దాస్తున్నావు. అయ్యగారు, అల్లుడు గారు వచ్చారండి. ఎవరు? చెప్తాము, ఇన్స్పెక్టర్ గారండి. ఇన్స్పెక్టర్ గారా? అర్ధరాత్రి వేళ. రావు గారు, ఈయన ఎవరో మీకు తెలుసా? అదే, ఎట్లా చూసినట్లేదే. నాకు తెలుసు డాడీ, ఒకసారి ఒక రౌడీ నన్ను వెంటాడితే కాపాడాడని చెప్పలే ఈయనే. ఇంతకీ ఇప్పుడు ఈయన ఎందుకు అరెస్ట్ చేశారు? మేము రైడ్ నుంచి తిరిగి వస్తున్నాం. ఇతను మీ బంగ్లా గోడదోకి బయటకు వస్తున్నాడు. అనుమానించి అడిగితే పేరు బాబురావు అని, అతని భార్య మీ ఇంట్లో పనిచేస్తున్నదని, ఏదో చూసిపోదామని వచ్చానని చెప్పాడు. సోదా చేస్తే దొంగ సొమ్మేం దొరకలేదనుకోండి. అంటే 5 నిమిషాల క్రితం నా గదిలోకి వచ్చింది నువ్వేనన్నమాట. నాన్నగారు చూసారా, ఆయా ఏదో దాచిపెడుతుందని చెప్పలే. ఇతను ఆయా భర్త, అందుకే మన కళ్ళు కప్పి ఇతన్ని జాగ్రత్తగా బయట పంపేసింది. ఆయా ఆయా ఇక సంగతి ఏమిటో చెప్పు. నేనే మిస్టర్ రవి. ఆవిడ భర్తగా లీవ్ వదిలేయండి. ఎస్ సార్, బట్ రూల్స్ ఆర్ రూల్స్, లెట్ మీ కన్ఫర్మ్. ఏమమ్మా, ఏం నీ భర్తేనా? ఆమ్మా చెప్పు. చెప్పమ్మా, మరేం పర్వాలేదు. ఆయా నిన్నే. అరే చెబుతుంటే నీకు కాదు, చెప్పు సీత, లేకపోతే నన్ను కన్నపు దొంగని జైల్లో పెడతారు, అంతకంటే అవమానం లేదు. చెప్పాయా, నీ భర్త ఆపదలో ఉన్నాడు, చెప్పవే. ఏమ్మా, ఆఖరిసారిగా అడుగుతున్నా, ఇతను నీ భర్త అవునా కాదా? కాదు. సీత రాక్షసి. ప్లీజ్ మిస్టర్ బాబురావు, ఫలం. చూడమ్మా, పాపం అయ్యా చాలా దెబ్బతింది. నువ్వు వెళ్ళి కొంచెం ఓదార్చి. దాన్ని నేనెందుకు ఓదార్చాలి? ఏమిటా మాటలు? లేకపోతే చీ అంటే కుక్క కూడా తల వంచుకుంటుంది. మొగుడు మీద గౌరవం లేని పాపిస్తే దానికి సిగ్గా ఎగ్గా. ఎందుకు కాకపోయినా వయసును చూసినా మర్యాద ఇవ్వాలి. ఎందుకు వచ్చిన చదువు సంస్కారం? బాబుగారు పసిపిడ్డ, ఏదో తెలియకన్న మాటలు కానీ. నీ ఓదార్పులు నాకే ఒక్కర్లేదు. నన్ను మా నాన్న కొడతారు చంపుతారు, మధ్య నువ్వే వచ్చి. బాబురావు ఆగో, పారిపోకు. ఆఖరి సార్ చెప్తున్నాను, ఆగో. అయ్యో అయ్యో, మిస్టర్ రవి ఎవరిని షూట్ చేసింది? ఎవరినే కాదు, ఒక అబద్ధాన్ని కాల్చాను.
రండి కూర్చోండి. వారిని ఒకసారి చూడాలి. వారా? వారంటే అదే మంచి. వారిని వదిలిపెట్టేసి ఆయన ఏం నేరం చేయలేదుగా. ఆగండి. ఆయన మీ భర్త కాకపోతే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఏం చెప్పాలని, ఏం అడగాలని? నేను చెప్తా. ఆయన మీ భర్త, రాధ మీ కూతురు. అవునా బాబు? నా బిడ్డకు అన్యాయం చేయద్దు. మీకు మొక్కుతాను బాబు. అమ్మా, దీవించవలసిన చేతులతో మొక్కటం తప్పు కాదు బాబు. అవునమ్మా, రాధను ఆనాడు లక్షాధికారి కూతురని వరించను లేదు, ఈనాడు పేదవాని కూతురని కాదనబోయేది లేదు. రాధ రాధే బాబు. మీది చల్లని మనసు. నాది కాదమ్మా, మీ వంటి తల్లికి బిడ్డ కావటం రాధదే అదృష్టం. అయితే ఇంకో సందేహం, ఆయన కన్న కూతుర్ని ఎందుకు ఎత్తుకుపోవాలని చూశాడు? కన్న కూతురని తెలియకే అనుకుంటాను బాబు. అంతే అయి ఉండాలి. అంటే మీ భర్త ఏదో ముఠా ఉచ్చుల్లో ఇరుక్కుని ఉండాలి, లేకపోతే ఇంత ఘోరానికి సిద్ధపడ్డ. మీరు భయపడకండి. వేరే నేరాలు చేసి ఉండకపోతే మీ భర్త నేను కాపాడతాను. మీరు వెళ్ళరండి. కిరాయి తీసుకోకుండా ఇన్నేళ్ళు నాకు చాకరీ చేశావుట. ఒకళ్ళ రుణం నాకొద్దు, నీ రుణం అసలే వద్దు. ఇవిగో 10,000 తీసుకో, పో. అమ్మా రాధ, నన్ను అలా పిలిచే హక్కు నీకింక లేదు. నాకెందుకమ్మా ఈ శిక్ష? నేరాలు చేసిన వాళ్ళకి మనుషులు శిక్ష వేస్తారు, పాపాలు చేస్తే భగవంతుడే దండించాలి. నాకా తాహతు లేదు. తాళి కట్టిన భర్తను కాదు పొమ్మన్న దానివి నువ్వు ఒక మనిషివేనా? భగవంతుడా, మధ్య దేవుడి పేరెందుకు? చిచి, తీయే తీయని తేనే మాటలతో నీతులు బల్లిస్తే మంచి మనిషి అనుకున్నాను. గుండెలో ఇంత విషం దాచుకున్నావని కలలో కూడా ఊహించలేదు. రాధ చెప్పు, నీ భర్తను ఎందుకు కాదన్నా? కన్నబిడ్డ భవిష్యత్తు కోసం భర్తనేమిటి, భగవంతుడే కాదనాల్సి వస్తుంది. నువ్వెంతకైనా తగుదు, కానీ ఒకటి గుర్తుంచుకో, ఆడది చెడుదారి పడితే మగాడు కాదనగలడు, కానీ భర్త ఎంత భ్రష్టుడైనా ఏ ఇల్లాలు భర్తను మాత్రం కాదనలేదు. అలాంటి మనిషే ఉంటే అది ఆడజాతికే కళంకం. నువ్వే చెప్పావుగా ఎందరో పతివ్రతల కథలు, అవన్నీ మర్చిపోయావా? ఆ నీతులు ఇతరులకే గాని నీకు అక్కర్లేదనుకున్నావా? నేను పెంచి పెద్ద చేసిన అమ్మాయి మంచి చెడు ఇంత విమర్శనగా చెప్పేటంత బుద్ధిమంతురాలైంది. నాకింతకన్నా ఇంకేం కావాలి? ఇప్పుడే ఇలాగే కన్ను మూస్తే ఎంత బాగుండును. అమ్మా రాధ, ఒక్క సందేహం, నువ్వు చెప్పిన సూత్రం ఒక్క తల్లికేనా బిడ్డలకు కూడా వర్తిస్తుందా? అంటే సిరి సంపదల మధ్య మంచి హోదాలో పెరుగుతున్న బిడ్డకు తన కన్న తండ్రి ఒక పేదవాడు, దుర్మార్గుడు అని తెలిస్తే ఏం చేస్తుంది తల్లి? ఆనచినుకు ముచ్చపు చెప్పులో పడి పెరిగి ముచ్చమైన తరువాత తన విలువ పెరిగిందని ముచ్చపు చెప్పును ఏవగించుకుంటుందా? నాకు జన్మ ప్రసాదించిన తల్లిదండ్రులే నాకు ప్రత్యక్ష దైవాలు. వారు ఎవరైనా ఎలాంటి వారైనా నాకు పూజ్యులే. నాకే ఎలాంటి సమస్య వస్తే ఆయా ఎందుకే ప్రశ్నలన్నీ అడుగుతున్నావు? అబ్బే ఏం లేదమ్మా, ఇవన్నీ ఒక అభాగ్యురాలి ధర్మ సందేహాలు అంతే. ధర్మ సందేహాలు కావు రాత, సహజమైన భయాలు. చెప్పు రాత, తనలో ఆపేశావే. నీకే అలాంటి సమస్య ఎదురైతే నీ కన్న తండ్రిని గౌరవిస్తావా కాదు పొమ్మంటావా? బాబుగారు, నాన్నగారు, ఏమిటి మీరు అనేది? అవును రాత, నీ కన్న తండ్రి వేరే ఉన్నాడు, నేను పెంచిన తండ్రి. బాబుగారు, అమ్మగారికి మాట ఇచ్చారు. చీతమ్మా, శాశ్వతంగా మీరిద్దరూ విడిపోయే ప్రమాదం వచ్చినప్పుడు నిజం చెప్పకపోతే నాకన్నా పాపాత్ముడు ఉండడు. ఇన్నాళ్ళు నువ్వు పడ్డ క్షోభచ్చారు అది ఇంకా భరించే ఓపిక నీకుందమ్మా, కానీ చూచి సహించే శక్తి నాకు లేదు. అమ్మా రాధ, భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, ఈమె నీ కన్న తల్లి. నవమాసాలు మోసి కన్నా 18 సంవత్సరాలు దాసిగా నటించి నీకు సేవ చేసిన మాతృదేవత.
అమ్మా, నన్ను మాత్రం క్షమించకు, ఎన్నడూ క్షమించకు. అలా అనకు తల్లి, పసిబిడ్డవి నీకేం తెలుసు, నేరం పాపం మావి. అమ్మా, నీ గుండెల్లో సముద్రమంతా అపేక్ష దాచుకున్నావే, నాన్నగారిని ఎందుకంత బాధ పెట్టావు, ఎందుకు కాదన్నావు? రవి గారు నిన్నెంత ప్రేమించినా, దొంగకు పుట్టిన బిడ్డవని తెలిస్తే నిన్ను పెళ్లి చేసుకోనంటారేమోనని భయపడ్డాను. అందుకోసమే ఏ ఆడదీస్ చెయ్యరాని మహాపాపం చేశాను. నన్ను మన్నించు తల్లి. ఎంత గొప్ప మనసమ్మా నీది. అర్థమైందా రాధ, నీ భవిష్యత్తు కోసం తన జీవితం అంతా ధారపోసింది. గుండెల్లో హాలాహలం మండుతూ ఉంటే దిగమింగి నీకోసం బతికింది. ఆనాడు ఆ సీతమ్మ కష్టాల కథ విన్నాను, ఈనాడు ఈ సీతమ్మను కళ్ళారా చూచాను. నేను ఒక్కటే కోరుకుంటున్నాను, ఈ సంగతి తెలిసిన తర్వాత ఇన్స్పెక్టర్ రవి. లేదు బాబుగారు, ఆయన నిర్ణయంలో ఏ మార్పు లేదు, నాకు మాటిచ్చారు బాబుగారు. అలాగా అయితే నేను ఇప్పుడే వెళ్ళి జామీన్ ఇచ్చి నీ భర్తను విడిపించి తీసుకొస్తానమ్మా. నీకు తెలియదు తల్లి, నాకు చాలా భయంగా ఉంది. నాన్నగారు ఇంకెన్నడూ నా ముఖం చూడరు. అమ్మా, 18 సంవత్సరాలుగా నీలో కరుడు కట్టిన ధైర్యం ఇవాళ ఒక్కసారిగా కరిగిపోయిందమ్మా. అవును తల్లి. అమ్మా, నువ్వు కథ చెప్పావు గుర్తుందా? 14 ఏళ్ళు లక్ష్మణస్వామి అన్నగారు సేవ కోసం నిద్రపోలేదు, తీరా పట్టాభిషేకం జరిగే వేళ నిద్ర ముంచుకొచ్చింది అని. అలా నవ్వాలి, నీకేం దిగులొద్దు. నాన్నగారు రాగానే ఆయన సమాధాన పరిచే పూర్తి నాది. నేను చెప్తా, స్నానం చేసి మంచి బట్టలు కట్టుకో, నేను వస్తాను, నాన్నగారి కోసం మంచి మంచి వంటలు చేద్దాం. సరేనా? పద మరి. ఎవరు సార్? నేను బాబురావు గారు వకీల్ని. కేసు గురించి ఆయనతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. వకీలు గారిని బాబురావు గారి దగ్గరికి తీసుకెళ్ళి. అలాగే రండి సార్. బాబురావు. ఎవరు? నిన్ను జామీన్ ఇచ్చి విడిపించురామన్నారు. ఎవరా డబ్బా? పరిచయం అంటే చంపేస్తాం, చంపుతాను. ఇవ్వ కార్తాళం, బయట కారు రెడీగా అలా. ఏం భాయ్, మొత్తానికి భలే నాటకం ఆడు. మందే ఉంది భాయ్, అంతా ఎస్ఐ గారు ఆడమన్నారు. చూద్దాం ఈ దెబ్బతో ఆ ముఠా పని. రాజు నీ ప్లాన్స్ చాలా డేంజరస్ గా ఉన్నాయి. ఇప్పుడు ఆ ముసాయిని అరెస్ట్ అయితే మళ్ళీ ఆ కుర్రాన్ని ఎందుకు పంపావు? ఆ రాధనే ఎస్ఐ రవి గారు పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పుడు ఆ పిల్లజోలికి పోతే వాడు బతకనిస్తాడా? ఇందాక బాబు జైల్లో వేశాడు, ఇప్పుడు బుల్లిబాబుని తోసేస్తాడు. వాళ్ళని జైల్లో వేస్తే మనకేం లాభం? వెర్రి పిల్ల, నీకు నాకు న్యూసెన్స్ లేకుండా పోదు. వాడు బయట ఉంటే మనకు చాలా ప్రమాదం. నీకంత డబ్బు ఇచ్చాక ఊరుకుంటాడా? అంతా టైం టేబుల్ ప్రకారం పాత గ్యాంగ్ తీసేసి కొత్త శిష్యులు చేర్చుకోవాలి. ఎరా రాజకల్ జైల్లో నుంచి పారిపోయించాలి. నిన్ను నిన్న మా చిన్నబాబు నమ్మింది, నీలాంటి నీచురాలి కోసం పాపం అపహం శుభ్రం ఎరుగని అమ్మాయిని. కాస్తలో ఎంత ఘోరం తప్పింది. గదబాబు గారు అడుగు దాడంలోనే వెళ్ళాడు, నువ్వెంతగా రాకపోతే వాడినే పంపించా. రెడ్డి అవ్వా, ఎంత కుట్ర పని ఎవరా, నీ పాడుకోళ్ళ కోసం ఆ పసివాడిని బలి చేస్తావా? పసివాడ పాపం పోలీసు వాళ్ళ చెప్పు, బంగారు సంకలి చేయించి. లేకపోతే చస్తావు.
నీకు అనవసరం. మారిపోయానని ఒట్లు సత్యాలు పెట్టారే, ఇదేనా మారణం? చిరమే తప్ప. తప్పుకోను, నా శవాన్ని దాటి వెళ్లాల్సిందే. అదెంత పనే, క్షణంలో చంపగలను. అంతేనండి, కన్న బిడ్డనే ఎత్తుకుపోగలిగిన వాళ్ళకి కట్టుకున్న భార్యను చంపడం ఎంత పని? కానివ్వండి. కన్న బిడ్డ అంటే ఆడపిల్ల మీ పాలిట శత్రువు, ఆగర్భ శత్రువు, శని అని మీరు నడివీధిలో పారేసుకున్న మహాలక్ష్మి. చెప్పండి, అది మీ కన్న కూతురుని తెలిసి పగ సాధించడానికి వచ్చారా, లేక కిరాయి ఎత్తుకుపోయి తెగనమ్మాలని వచ్చారా? చెప్పండి, నా కోసం ఒక అబద్ధం చెప్పండి, కిరాయికి వచ్చానని చెప్పండి. రేపు లక్షణంగా పెళ్లికి ముహూర్తం పెట్టాం, మీరే నా భర్త నొప్పుకుంటే పెళ్లి చెడిపోతుందేమోనన్న భయం కొద్ది నలుగురిలోనూ మిమ్మల్ని కాదన్నాను. నేనప్పుడే చచ్చిపోయాను, ఇప్పుడు జీవత్సవంలా నిలబడున్నాను. చంపండి, మీ చేతులారా నన్ను చంపేయండి. చచ్చిపోవాల్సింది, మీలాంటి వాళ్ళు పోతే లోకమే చీకటి అయిపోతుంది. ఏమండి బాధపడకండి, మిమ్మల్ని అనరాని మాటలన్నా, నన్ను మన్నించండి. అమ్మాయిని ఒక్కసారి చూచి వెళ్తా, పైకి వెళ్ళే సాహసం లేదు నాకు. నువ్వు వెళ్ళిన నా తరఫున క్షమాపణ చెప్పు, నా మీద కోపం ఉండదు, కానీ నన్ను అసహించుకోవద్దని చెప్పు. ఏంటి నేను జైల్లో పెట్టేస్తానన్నారే, పారిపోవా? బలే బలే బలవనా. ముందమ్మా దించు దించు. అది నీ తోడ కుట్టిందిరా? వారేవా ఏంటి కదా ప్లేట్ తిరగేసావు? తిరగేసింది నేను కాదురా, నువ్వు నమ్ముకున్న డాన్సర్ పిల్ల. నువ్వు ఇటు రాగానే అది రాజాతో కులుకుతోంది. కొయ్ కొయ్, ఏం కథలు ఏం కథలు, నీకు ఆ పిల్ల నచ్చలేదో నాకు అప్పుడే తెలుసులే, అందుకని నాటకం ఆడుతున్నావా? నాటకం కాచిన బాబు, అది నీ చెల్లెలు, నీతో రక్తం పంచుకు పుట్టింది. నా చెల్లెలా? అది పుట్టగానే చచ్చిపోయింది అన్నావుగా, నువ్వే దాన్ని తీసుకెళ్లి చెరువు కట్టిన పాదేశాను అన్నావుగా, ఇప్పుడు మొలిచి వచ్చిందా? అప్పుడు అబద్ధం చెప్పాను రా, పచ్చి అబద్ధం చెప్పాను రా, ఈ చెల్లెలు సరిపోలేదు రా, ఇప్పుడు నిజం చెబుతున్నాను. ఒట్టు ఒట్ట ఒట్టంటే నాకు తెలుసులే, చిన్నప్పుడు నువ్వే చెప్పావుగా పచ్చి అబద్ధాలు చెప్పి ఎదటి వాళ్ళని నమ్మించే ట్రిక్ పేరే ఒట్టని. ఆ ట్రిక్ నా మీద వేస్తున్నావే. అడుగు ముందుకు వేసేవాడిని చంపేస్తాను. అమ్మాయిని తెలుసు కపర్దా. నా సంగతి నీకు బాగా తెలియదు, నువ్వు కొంచెం పెంచావు కానీ నేను చాలా పెరిగాను. నా దారి కొడ్డొస్తే అమ్మయ్యేది అబ్బాయేది ఆఖరిగా దేవుడు వేస్తే కాల్చి మారేస్తా. అడుగు ముందుకు వేసేవాడు నీకు మిగిలేదు శవం మాత్రమే. జాగ్రత్త తప్పుకో. వాడిని బెదిరిస్తే మరీ ప్రమాదం, నేను వెళ్తాను. ఎవరు? అడుగు ముందుకు వేసావా? చంపేస్తా. నీకు చేతనైందరేగా, కానీ ఒక కన్నపిల్ల బతుకు బలి చేయాలని తలపెట్టావు. నా కంఠంలో ప్రాణం ఉండగా అది మాత్రం జరగదు. నువ్వు తీసుకెళ్లేది దాని శవాన్ని మాత్రమే. హగు వెళ్ళొద్దు, దగ్గరికి వెళ్ళొద్దు. ఏ చల్లని తల్లి కడుపులో పుట్టావు, ఏ ఇంట పెరిగావు, నీకు తల్లి చెల్లెలు అంటూ ఉంటే వాళ్లే మేమనుకుని మరీ తప్పు. రావద్దు, ఆకస్తాగా చెప్తున్నాను. దాదా
రాధా, రాధమ్మా. నా అన్న చిన్న 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 అంటున్నారు ఏమిటండి? అవును సీత, మన చిన్న బాబే. నువ్వు పెంచిన మంచిని కాపాడడానికి నేను పెంచిన చెడును నేనే తప్పుకున్నా. చిన్న చిన్న నా తండ్రి ఇన్నేళ్ల తర్వాత నిన్ను చివరికి ఇలా చూడాల్సి వచ్చిందా? నన్ను తాకత్. లోకంలో దుర్మార్గులు పాపిస్టు వాళ్ళు ఎంతో మంది ఉంటారు, కానీ నాలాంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఏం చేసినవి అతి హీనమైన కోరలు. నేను బతకూడదమ్మా. అమ్మా చెల్లై నాన్న ఎవరు నన్ను మన్నించకూడదు. అమ్మా నా అన్న మీద కోపగించుకోకమ్మా. పాతికేళ్ళు ముద్దుగా పెంచాడు, ఎన్నడూ ఒంటి మీద దెబ్బ పండివ్వలేదు. ఇవాళ తప్పనిసరి ఒకే ఒక దెబ్బ కొట్టాడు. నాకు పడాల్సిన చావు దెబ్బ. చిన్న నేరాలన్నీ నీది, పాపమంతా నాది. బాధపడకు నాన్న, లోకంలో నాలాంటి బతుకులు కూడా వృధా పోవలే. నాన్న నన్ను చూసి ఒక్క తండ్రి ఒక్క బిడ్డ తమ తప్పు తెలుసుకుందాం. నా జన్మ ధన్యమైన ఎట్లేదమ్మా. చిన్న 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 నా భార్య పోయిన తర్వాత ఎడార్లే అయిపోయిన నా బతుకులో పచ్చదనం తీసుకొచ్చింది మీరే. నన్ను విడిచిపెట్టి మీరంతా ఉండగలరు, కానీ నాకు మాత్రం చేతగలరు. చూడమ్మా, ఇక్కడున్నా ఎక్కడున్నా ఈ ముసలివాడిని మాత్రం విడిచిపెట్టకండి. డాడీ చూసావటే, భలే భలే ఒక మాటతో అందరినీ పర్మనెంట్గా కట్టేశావమ్మా. ఈ ఇంట్లో నాకు ఏదైనా ఉద్యోగం పిలుచు, నెలకు 100 రూపాయలు జీతం చాలు. మీ ఆయా సంగతి అంటావా? అది నీ ఇష్టం, ఆవిడ ఇష్టం. వెరీ గుడ్. అయితే నేను అకౌంట్ సాచి పెడతాను, నాకు అన్నం పెట్టి దాన ధర్మానికి 10 రూపాయలు పడేస్తే కాదు. మేడం నేను పార్ట్ టైం సెక్రటరీగా ఉంటాను, జీతం ఇవ్వకుండా ఉంటాను. చూడమ్మా. అమ్మా నీకే వద్దా? నువ్వు అమ్మా అని పిలుస్తుంటే నాకదే 10,000 తల్లి. అమ్మా